ఇప్పుడు మనం చూడబోయే మూవీ సార్ దర్శకుడు వెంకీ అట్లూరి నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య సంగీత దర్శకులు జీవి ప్రకాష్ కుమార్ సినిమాటోగ్రఫీ జే యువరాజ్ ఎడిటర్ నవీన్ నవీన్నోలి నటీనటులు ధనుష్ సంయుక్త మినన్ సముద్రకని కుమార్ తనికెళ్లబరణి హైపరాది ఆడుకలాం నరేన్ మొట్ట రాజేందర్ హరీష్ పేరడి పమ్మి సాహితారులు ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లింగ్ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ సార్ సంయుక్త మినన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం తెలుగులో ఈరోజే విడుదలైంది మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికొస్తే బాలగంగాధర్ అంటే ధనుష్ ఒక జూనియర్ మ్యాథ్స్ లెక్చరర్ సిరిపురం అనే గ్రామంలోని జూనియర్ కళాశాలకు మ్యాథ్స్ చెప్పడానికి వెళ్తాడు అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ పాస్ అయ్యేలా చదువు చెబితే సీనియర్ మ్యాథ్స్ లెక్చరర్గా ప్రమోషన్ వస్తుందనే ఆశతో బాలు ఆ కాలేజీకి వస్తాడు అయితే అక్కడ పరిస్థితులు బాలుడు బాలుకి అనుకూలంగా ఉండవు అయితే తన మాటలతో చేతులతో ఆ సిరిపురం స్టూడెంట్స్ ను ప్రభావితం చేస్తాడు అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాలనే మధ్య బాలు జీవితంలో వచ్చిన మార్పులు ఏమిటి ఈ మధ్యలో మీనాక్షి అంటే సంయుక్త మీనంతో బాలుకి ఉన్న లవ్ ట్రాక్ ఏమిటి చివరకు బాలు జీవితం ఇలా సాగింది అనేది మిగిలిన కథ ఇక సాంకేతిక విభాగం విషయానికొస్తే మంచి కథాంశం తెలుసుకోవడంలో సక్సెస్ అయిన దర్శకుడు వెంకీ ఉత్కంఠభరితమైన కథనాన్ని రాసుకోలేకపోయడం మాత్రం కాస్త వెనుకబడ్డారు కానీ ఆయన రూపొందించిన సన్నివేశాలు మాత్రం కొన్ని బాగా ఆకట్టుకున్నాయి సంగీత దర్శకుడు సంగీతం బాగుంది సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది ఎడిటింగ్ విషయానికి వస్తే సెకండ్ ఆఫ్ను ఇంకా ఎఫెక్టివ్గా ఎడిటింగ్ చేసి ఉండాల్సింది నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే సార్ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ అండ్ మెసేజ్ ఓరియెంటెడ్ ఫిలింలో చెప్పాలనుకున్న మెసేజ్ కంటెంట్ మరియు కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు హృదయానికి హత్తుకుంటావు ముఖ్యంగా చదువు చెబి జీవితాలనే మార్చేస్తుంది ప్రతి ఒక్కరికి చదువు అందాలని అనే కోణంలో సాగే ప్రతి సన్నివేశం చాలా బాగుంది ధనుష్ నటన కూడా అద్భుతంగా అనిపిస్తుంది అయితే సినిమాలో ఉన్న మంచి స్టోరీ లైన్కు తగ్గట్లు ఇంట్రెస్టింగ్ కథనాలను రాసుకోలేదు సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి కానీ సినిమాలో ఎమోషనల్ అండ్ మెసేజ్లా బాగా ఆకట్టుకుంటాయి మొత్తం మీద ఈ చిత్రం ఆకట్టుకుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ సార్ దర్శకుడు వెంకీ అట్లూరి నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య సంగీత దర్శకులు జీవి ప్రకాష్ కుమార్ సినిమాటోగ్రఫీ జే యువరాజ్ ఎడిటర్ నవీన్ నోలీ నటీనటులు ధనుష్ సంయుక్త మినన్ సముద్రకని సాయి కుమార్ సముద్రకణి హైపర్ ఆది ఆడు కలాం నరేన్ మొట్ట రాజేందర్ హరీష్ పేరడి పమ్మి సాయి తదితరులు ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లింగ్ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ సార్ సంయుక్త మినన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం తెలుగులో ఈరోజే విడుదలైంది మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికొస్తే బాల గంగాధర్ అంటే ధనుష్ ఒక జూనియర్ మ్యాథ్స్ లెక్చరర్ సిరిపురం అనే గ్రామంలోని జూనియర్ కళాశాలకు మ్యాథ్స్ చెప్పడానికి వెళ్తాడు అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ పాస్ అయ్యేలా చదువు చెబితే సీనియర్ మ్యాథ్స్ లెక్చరర్గా ప్రమోషన్ వస్తుందనే ఆశతో బాలు ఆ కాలేజీకి వస్తాడు అయితే అక్కడ పరిస్థితులు బాలుడు బాలుకి అనుకూలంగా ఉండవు అయితే తన మాటలతో చేతులతో ఆ సిరిపురం స్టూడెంట్స్ను ప్రభావితం చేస్తాడు అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాలనే మధ్య బాలు జీవితంలో వచ్చిన మార్పులు ఏమిటి ఈ మధ్యలో మీనాక్షి అంటే సంయుక్త మీనంతో బాలుకి ఉన్న లవ్ ట్రాక్ ఏమిటి చివరకు బాలు జీవితం ఇలా సాగింది అనేది మిగిలిన కథ ఇక సాంకేతిక విభాగం విషయానికొస్తే మంచి కథాంశం తెలుసుకోవడంలో సక్సెస్ అయిన దర్శకుడు వెంకీ ఉత్కంఠభరితమైన కథనాన్ని రాసుకోలేకపోయడం మాత్రం కాస్త వెనుకబడ్డారు కానీ ఆయన రూపొందించిన సన్నివేశాలు మాత్రం కొన్ని బాగా ఆకట్టుకున్నాయి సంగీత దర్శకుడు సంగీతం బాగుంది సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది ఎడిటింగ్ విషయానికి వస్తే సెకండ్ ఆఫ్ను ఇంకా ఎఫెక్టివ్గా ఎడిటింగ్ చేసి ఉండాల్సింది నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే సార్ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ అండ్ మెసేజ్ ఓరియెంటెడ్ ఫిలింలో చెప్పాలనుకున్న మెసేజ్ కంటెంట్ మరియు కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు హృదయానికి హత్తుకుంటావు ముఖ్యంగా చదువు చెబి జీవితాలనే మార్చేస్తుంది ప్రతి ఒక్కరికి చదువు అందాలని అనే కోణంలో సాగే ప్రతి సన్నివేశం చాలా బాగుంది ధనుష్ నటన కూడా అద్భుతంగా అనిపిస్తుంది అయితే సినిమాలో ఉన్న మంచి స్టోరీ లైన్కు తగ్గట్లు ఇంట్రెస్టింగ్ కథనాలను రాసుకోలేదు సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి కానీ సినిమాలో ఎమోషనల్ అండ్ మెసేజ్ల బాగా ఆకట్టుకుంటాయి మొత్తం మీద ఈ చిత్రం ఆకట్టుకుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ సార్ దర్శకుడు వెంకీ అట్లూరి నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య సంగీత దర్శకులు జీవి ప్రకాష్ కుమార్ సినిమాటోగ్రఫీ జే యువరాజ్ ఎడిటర్ నవీన్ నోలి నటీనటులు ధనుష్ సంయుక్త మినన్ సముద్రకని సాయికుమార్ భరణి హైబరాది కలాం నరేన్ మొట్ట రాజేందర్ హరీష్ పేరడి పమ్మి సాయి తదితరులు ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లింగ్ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ సార్ సంయుక్త మినన్ గా నటించిన ఈ చిత్రం తెలుగులో ఈ రోజే విడుదలైంది మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికొస్తే బాలగంగాధర్ అంటే ధనుష్ ఒక జూనియర్ మ్యాథ్స్ లెక్చరర్ సిరిపురం అనే గ్రామంలోని జూనియర్ కళాశాలకు మ్యాథ్స్ చెప్పడానికి వెళ్తాడు అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ పాస్ అయ్యేలా చదువు చెబితే సీనియర్ మ్యాథ్స్ లెక్చరర్గా ప్రమోషన్ వస్తుందనే ఆశతో బాలు ఆ కాలేజీకి వస్తాడు అయితే అక్కడ పరిస్థితులు బాలుడు బాలుకి అనుకూలంగా ఉండవు అయితే తన మాటలతో చేతులతో ఆ సిరిపురం స్టూడెంట్స్ను ప్రభావితం చేస్తాడు అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాలనే మధ్య బాలు జీవితంలో వచ్చిన మార్పులు ఏమిటి ఈ మధ్యలో మీనాక్షి అంటే సంయుక్త మీనంతో బాలుకి ఉన్న లవ్ ట్రాక్ ఏమిటి చివరకు బాలు జీవితం ఇలా సాగింది అనేది మిగిలిన కథ ఇక సాంకేతిక విభాగం విషయానికొస్తే మంచి కథాంశం తెలుసుకోవడంలో సక్సెస్ అయిన దర్శకుడు వెంకీ ఉత్కంఠభరితమైన కథనాన్ని రాసుకోలేకపోయడం మాత్రం కాస్తాబ్ వెనుకబడ్డారు కాని ఆయన రూపొందించిన సన్నివేశాలు మాత్రం కొన్ని బాగా ఆకట్టుకున్నాయి సంగీత దర్శకుడు సంగీతం బాగుంది వర్క్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది ఎడిటింగ్ విషయానికి వస్తే సెకండ్ ఆఫ్ను ఇంకా ఎఫెక్టివ్గా ఎడిటింగ్ చేసి ఉండాల్సింది నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే సార్ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ అండ్ మెసేజ్ ఓరియెంటెడ్ ఫిలింలో చెప్పాలనుకున్న మెసేజ్ కంటెంట్ మరియు కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు హృదయానికి హత్తుకుంటావు ముఖ్యంగా చదువు చెబి జీవితాలనే మార్చేస్తుంది ప్రతి ఒక్కరికి చదువు అందాలని అనే కోణంలో సాగే ప్రతి సన్నివేశం చాలా బాగుంది ధనుష్ నటన కూడా అద్భుతంగా అనిపిస్తుంది అయితే సినిమాలో ఉన్న మంచి స్టోరీ లైన్కు తగ్గట్లు ఇంట్రెస్టింగ్ కథనాలను రాసుకోలేదు సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి కానీ సినిమాలో ఎమోషనల్ అండ్ మెసేజ్ల బాగా ఆకట్టుకుంటాయి మొత్తం మీద ఈ చిత్రం ఆకట్టుకుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ సార్ దర్శకుడు వెంకీ అట్లూరి నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య సంగీత దర్శకులు జీవి ప్రకాష్ కుమార్ సినిమాటోగ్రఫీ జె యువరాజ్ ఎడిటర్ నవీన్ నోలి నటీనటులు ధనుష్ సంయుక్త మినన్ సముద్రకని సాయికుమార్ తనిఖిల్లభరణి హైపరాది ఆడుకలాం నరేన్ మొట్ట రాజేందర్ హరీష్ పేరడి పమ్మి సాయితారులు ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లింగ్ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ సార్ సంయుక్త మినన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం తెలుగులో ఈరోజు విడుదలైంది మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికొస్తే బాలగంగాధర్ అంటే ధనుష్ ఒక జూనియర్ మ్యాథ్స్ లెక్చరర్ సిరిపురం అనే గ్రామంలోని జూనియర్ కళాశాలకు మ్యాథ్స్ చెప్పడానికి వెళ్తాడు అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ పాస్ అయ్యేలా చదువు చెబితే సీనియర్ మ్యాథ్స్ లెక్చరర్గా ప్రమోషన్ వస్తుందనే ఆశతో బాలు ఆ కాలేజీకి వస్తాడు అయితే అక్కడ పరిస్థితులు బాలుడు బాలుకి అనుకూలంగా ఉండవు అయితే తన మాటలతో చేతులతో ఆ సిరిపురం స్టూడెంట్స్ను ప్రభావితం చేస్తాడు అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాలనే మధ్య బాలు జీవితంలో వచ్చిన మార్పులు ఏమిటి ఈ మధ్యలో మీనాక్షి అంటే సంయుక్త మీనంతో బాలుకి ఉన్న లవ్ ట్రాక్ ఏమిటి చివరకు బాలు జీవితం ఇలా సాగింది అనేది మిగిలిన కథ ఇక సాంకేతిక విభాగం విషయానికొస్తే మంచి కథాంశం తెలుసుకోవడంలో సక్సెస్ అయిన దర్శకుడు వెంకీ ఉత్కంఠభరితమైన కథనాన్ని రాసుకోలేకపోయడం మాత్రం కాస్తాబ్ వెనుకబడ్డారు కానీ ఆయన రూపొందించిన సన్నివేశాలు మాత్రం కొన్ని బాగా ఆకట్టుకున్నాయి సంగీత దర్శకుడు సంగీతం బాగుంది సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది ఎడిటింగ్ విషయానికి వస్తే ను ఇంకా ఎఫెక్టివ్గా ఎడిటింగ్ చేసి ఉండాల్సింది నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే సార్ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ అండ్ మెసేజ్ ఓరియంటెడ్ ఫిలింలో లో చెప్పాలనుకున్న మెసేజ్ కంటెంట్ మరియు కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు హృదయానికి హత్తుకుంటావు ముఖ్యంగా చదువు చెబి జీవితాలనే మార్చేస్తుంది ప్రతి ఒక్కరికి చదువు అందాలని అనే కోణంలో సాగే ప్రతి సన్నివేశం చాలా బాగుంది ధనుష్ నటన కూడా అద్భుతంగా అనిపిస్తుంది అయితే సినిమాలో ఉన్న మంచి స్టోరీ లైన్కు తగ్గట్లు ఇంట్రెస్టింగ్ కథనాలను రాసుకోలేదు సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి కానీ సినిమాలో ఎమోషనల్ అండ్ మెసేజ్ల బాగా ఆకట్టుకుంటాయి మొత్తం మీద ఈ చిత్రం ఆకట్టుకుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ సార్ దర్శకుడు వెంకీ అట్లూరి నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య సంగీత దర్శకులు జీవి ప్రకాష్ కుమార్ సినిమాటోగ్రఫీ జె యువరాజ్ ఎడిటర్ నవీన్ నోలీ నటీనటులు ధనుష్ సంయుక్త మినన్ సముద్రకని కుమార్ తనికెల్లభర్ణి హైబరాది ఆడుకలాం నరేన్ మొట్ట రాజేందర్ హరీష్ పేరడి పమ్మి సాహితారులు ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లింగ్ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ సార్ సంయుక్త మినన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం తెలుగులో ఈరోజే విడుదలైంది మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికొస్తే బాలగంగాధర్ అంటే ధనుష్ ఒక జూనియర్ మ్యాథ్స్ లెక్చరర్ సిరిపురం అనే గ్రామంలోని జూనియర్ కళాశాలకు మ్యాథ్స్ చెప్పడానికి వెళ్తాడు అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ పాస్ అయ్యేలా చదువు చెబితే సీనియర్ మ్యాథ్స్ లెక్చరర్గా ప్రమోషన్ వస్తుందనే ఆశతో బాలు ఆ కాలేజీకి వస్తాడు అయితే అక్కడ పరిస్థితులు బాలుడు బాలుకి అనుకూలంగా ఉండవు అయితే తన మాటలతో చేతులతో ఆ సిరిపురం స్టూడెంట్స్ ను ప్రభావితం చేస్తాడు అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాలనే మధ్య బాలు జీవితంలో వచ్చిన మార్పులు ఏమిటి ఈ మధ్యలో మీనాక్షి అంటే మీనంతో బాలుకి ఉన్న లవ్ ట్రాక్ ఏమిటి చివరకు బాలు జీవితం ఇలా సాగింది అనేది మిగిలిన కథ ఇక సాంకేతిక విభాగం విషయానికొస్తే మంచి కథాంశం తెలుసుకోవడంలో సక్సెస్ అయిన దర్శకుడు వెంకీ ఉత్కంఠభరితమైన కథనాన్ని రాసుకోలేకపోవడం మాత్రం కాస్త వెనుకబడ్డారు కానీ ఆయన రూపొందించిన సన్నివేశాలు మాత్రం కొన్ని బాగా ఆకట్టుకున్నాయి సంగీత దర్శకుడు సంగీతం బాగుంది సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది ఎడిటింగ్ విషయానికి వస్తే సెకండ్ ఆఫ్ను ఇంకా ఎఫెక్టివ్గా ఎడిటింగ్ చేసి ఉండాల్సింది నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే సార్ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ అండ్ మెసేజ్ ఓరియెంటెడ్ ఫిలింలో చెప్పాలనుకున్న మెసేజ్ కంటెంట్ మరియు కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు హృదయానికి హత్తుకుంటావు ముఖ్యంగా చదువు చెబి జీవితాలనే మార్చేస్తుంది ప్రతి ఒక్కరికి చదువు అందాలని అనే కోణంలో సాగే ప్రతి సన్నివేశం చాలా బాగుంది ధనుష్ నటన కూడా అద్భుతంగా అనిపిస్తుంది అయితే సినిమాలో ఉన్న మంచి స్టోరీ లైన్కు తగ్గట్లు ఇంట్రెస్టింగ్ కథనాలను రాసుకోలేదు సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి కానీ సినిమాలో ఎమోషనల్ అండ్ మెసేజ్లా బాగా ఆకట్టుకుంటాయి మొత్తం మీద ఈ చిత్రం ఆకట్టుకుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ సార్ దర్శకుడు వెంకీ అట్లూరి నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య సంగీత దర్శకులు జీవి ప్రకాష్ కుమార్ సినిమాటోగ్రఫీ జే యువరాజ్ ఎడిటర్ నవీన్ నోలీ నటీనటులు ధనుష్ సంయుక్త మినన్ సముద్రకని సాయి కుమార్ సాయికుమార్ భరణి హైబరాది కలాం నరేన్ మొట్ట రాజేందర్ హరీష్ పేరడి పమ్మి సాయి సాయితారులు ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లింగ్ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ సార్ సంయుక్త మినన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం తెలుగులో ఈ రోజే విడుదలైంది మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికొస్తే బాలగంగాధర్ అంటే ధనుష్ ఒక జూనియర్ మ్యాథ్స్ లెక్చరర్ సిరిపురం అనే గ్రామంలోని జూనియర్ కళాశాలకు మ్యాథ్స్ చెప్పడానికి వెళ్తాడు అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ పాస్ అయ్యేలా చదువు చెబితే సీనియర్ మ్యాథ్స్ లెక్చరర్గా ప్రమోషన్ వస్తుందనే ఆశతో బాలు ఆ కాలేజీకి వస్తాడు అయితే అక్కడ పరిస్థితులు బాలుడు బాలుకి అనుకూలంగా ఉండవు అయితే తన మాటలతో చేతులతో ఆ సిరిపురం స్టూడెంట్స్ ను ప్రభావితం చేస్తాడు అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాలనే మధ్య బాలు జీవితంలో వచ్చిన మార్పులు ఏమిటి ఈ మధ్యలో మీనాక్షి అంటే మీనంతో బాలుకి ఉన్న లవ్ ట్రాక్ ఏమిటి చివరకు బాలు జీవితం ఇలా సాగింది అనేది మిగిలిన కథ ఇక సాంకేతిక విభాగం విషయానికొస్తే మంచి కథాంశం తెలుసుకోవడంలో సక్సెస్ అయిన దర్శకుడు వెంకీ ఉత్కంఠభరితమైన కథనాన్ని రాసుకోలేకపోవడం మాత్రం కాస్త వెనుకబడ్డారు కానీ ఆయన రూపొందించిన సన్నివేశాలు మాత్రం కొన్ని బాగా ఆకట్టుకున్నాయి సంగీత దర్శకుడు సంగీతం బాగుంది సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది ఎడిటింగ్ విషయానికి వస్తే సెకండ్ ఆఫ్ను ఇంకా ఎఫెక్టివ్గా ఎడిటింగ్ చేసి ఉండాల్సింది నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే సార్ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ అండ్ మెసేజ్ ఓరియెంటెడ్ ఫిలింలో చెప్పాలనుకున్న మెసేజ్ కంటెంట్ మరియు కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు హృదయానికి హత్తుకుంటావు ముఖ్యంగా చదువు చెబి జీవితాలనే మార్చేస్తుంది ప్రతి ఒక్కరికి చదువు అందాలని అనే కోణంలో సాగే ప్రతి సన్నివేశం చాలా బాగుంది ధనుష్ నటన కూడా అద్భుతంగా అనిపిస్తుంది అయితే సినిమాలో ఉన్న మంచి స్టోరీ లైన్ కు తగ్గట్లు ఇంట్రెస్టింగ్ కథనాలను రాసుకోలేదు సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి కానీ సినిమాలో ఎమోషనల్ అండ్ మెసేజ్ల బాగా ఆకట్టుకుంటాయి మొత్తం మీద ఈ చిత్రం ఆకట్టుకుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ సార్ దర్శకుడు వెంకీ అట్లూరి నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య సంగీత దర్శకులు జీవి ప్రకాష్ కుమార్ సినిమాటోగ్రఫీ జే యువరాజ్ ఎడిటర్ నవీన్ నూలి నటీనటులు ధనుష్ సంయుక్త మినన్ సముద్రకని సాయికుమార్ తనిఖిల్లభర్ణి హైబరాది ఆడుకలాం నరేన్ మొట్ట రాజేందర్ హరీష్ పేరడి పమ్మి సాయి తదితరులు ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లింగ్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ సార్ సంయుక్త మినన్ గా నటించిన ఈ చిత్రం తెలుగులో ఈ రోజే విడుదలైంది మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికొస్తే బాలగంగాధర్ అంటే ధనుష్ ఒక జూనియర్ మ్యాథ్స్ లెక్చరర్ సిరిపురం అనే గ్రామంలోని జూనియర్ కళాశాలకు మ్యాథ్స్ చెప్పడానికి వెళ్తాడు అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ పాస్ అయ్యేలా చదువు చెబితే సీనియర్ మ్యాథ్స్ లెక్చరర్గా ప్రమోషన్ వస్తుందనే ఆశతో బాలు ఆ కాలేజీకి వస్తాడు అయితే అక్కడ పరిస్థితులు బాలుడు బాలుకి అనుకూలంగా ఉండవు అయితే తన మాటలతో చేతులతో ఆ సిరిపురం స్టూడెంట్స్ను ప్రభావితం చేస్తాడు అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాలనే మధ్య బాలు జీవితంలో వచ్చిన మార్పులు ఏమిటి ఈ మధ్యలో మీనాక్షి అంటే మీనంతో బాలుకి ఉన్న లవ్ ట్రాక్ ఏమిటి చివరకు బాలు జీవితం ఇలా సాగింది అనేది మిగిలిన కథ ఇక సాంకేతిక విభాగం విషయానికొస్తే మంచి కథాంశం తెలుసుకోవడంలో సక్సెస్ అయిన దర్శకుడు వెంకీ ఉత్కంఠభరితమైన కథనాన్ని రాసుకోలేకపోయడం మాత్రం కాస్త వెనుకబడ్డారు కానీ ఆయన రూపొందించిన సన్నివేశాలు మాత్రం కొన్ని బాగా ఆకట్టుకున్నాయి సంగీత దర్శకుడు సంగీతం బాగుంది సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది ఎడిటింగ్ విషయానికి వస్తే సెకండ్ ఆఫ్ను ఇంకా ఎఫెక్టివ్గా ఎడిటింగ్ చేసి ఉండాల్సింది నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే సార్ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ అండ్ మెసేజ్ ఓరియెంటెడ్ ఫిలింలో చెప్పాలనుకున్న మెసేజ్ కంటెంట్ మరియు కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు హృదయానికి హత్తుకుంటావు ముఖ్యంగా చదువు చెబి జీవితాలనే మార్చేస్తుంది ప్రతి ఒక్కరికి చదువు అందాలని అనే కోణంలో సాగే ప్రతి సన్నివేశం చాలా బాగుంది ధనుష్ నటన కూడా అద్భుతంగా అనిపిస్తుంది అయితే సినిమాలో ఉన్న మంచి స్టోరీ లైన్కు తగ్గట్లు ఇంట్రెస్టింగ్ కథనాలను రాసుకోలేదు సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి కానీ సినిమాలో ఎమోషనల్ అండ్ మెసేజ్ల బాగా ఆకట్టుకుంటాయి మొత్తం మీద ఈ చిత్రం ఆకట్టుకుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ సార్ దర్శకుడు వెంకీ అట్లూరి నిర్మాతలు సూర్యదేవర నాగవంశి సాయి సౌజన్య సంగీత దర్శకులు జీవి ప్రకాష్ కుమార్ సినిమాటోగ్రఫీ జే యువరాజ్ ఎడిటర్ నవీన్ నోలీ నటీనటులు ధనుష్ సంయుక్త మినన్ సముద్రకని సాయికుమార్ తనికెల్లభర్ణి హైపరాది ఆడుకలాం నరేన్ మొట్ట రాజేందర్ హరీష్ పేరడి పమ్మి సాయితారులు ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లింగ్ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ సార్ సంయుక్త మినన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం తెలుగులో ఈరోజే విడుదలైంది మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం ఇక కథ విషయానికొస్తే బాలగంగాధర్ అంటే ధనుష్ ఒక జూనియర్ మ్యాథ్స్ లెక్చరర్ సిరిపురం అనే గ్రామంలోని జూనియర్ కళాశాలకు మ్యాథ్స్ చెప్పడానికి వెళ్తాడు అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ పాస్ అయ్యేలా చదువు చెబితే సీనియర్ మ్యాథ్స్ లెక్చరర్గా ప్రమోషన్ వస్తుందనే ఆశతో బాలు ఆ కాలేజీకి వస్తాడు అయితే అక్కడ పరిస్థితులు బాలుడు బాలుకి అనుకూలంగా ఉండవు అయితే తన మాటలతో చేతులతో ఆ సిరిపురం స్టూడెంట్స్ను ప్రభావితం చేస్తాడు అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాలనే మధ్య బాలు జీవితంలో వచ్చిన మార్పులు ఏమిటి ఈ మధ్యలో మీనాక్షి అంటే సంయుక్త మీనంతో బాలుకి ఉన్న లవ్ ట్రాక్ ఏమిటి చివరకు బాలు జీవితం ఇలా సాగింది అనేది మిగిలిన కథ ఇక సాంకేతిక విభాగం విషయానికొస్తే మంచి కథాంశం తెలుసుకోవడంలో సక్సెస్ అయిన దర్శకుడు వెంకీ ఉత్కంఠభరితమైన కథనాన్ని రాసుకోలేకపోయడం మాత్రం కాస్త వెనుకబడ్డారు కానీ ఆయన రూపొందించిన సన్నివేశాలు మాత్రం కొన్ని బాగా ఆకట్టుకున్నాయి సంగీత దర్శకుడు సంగీతం బాగుంది సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది ఎడిటింగ్ విషయానికి వస్తే సెకండ్ ఆఫ్ను ఇంకా ఎఫెక్టివ్గా ఎడిటింగ్ చేసి ఉండాల్సింది నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే సార్ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ అండ్ మెసేజ్ ఓరియెంటెడ్ ఫిలింలో చెప్పాలనుకున్న మెసేజ్ కంటెంట్ మరియు కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు హృదయానికి హత్తుకుంటావు ముఖ్యంగా చదువు చెబి జీవితాలనే మార్చేస్తుంది ప్రతి ఒక్కరికి చదువు అందాలని అనే కోణంలో సాగే ప్రతి సన్నివేశం చాలా బాగుంది ధనుష్ నటన కూడా అద్భుతంగా అనిపిస్తుంది అయితే సినిమాలో ఉన్న మంచి స్టోరీ లైన్కు తగ్గట్లు ఇంట్రెస్టింగ్ కథనాలను రాసుకోలేదు సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి కానీ సినిమాలో ఎమోషనల్ అండ్ మెసేజ్ల బాగా ఆకట్టుకుంటాయి మొత్తం మీద ఈ చిత్రం ఆకట్టుకుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ సార్ దర్శకుడు వెంకీ అట్లూరి నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య సంగీత దర్శకులు జీవి ప్రకాష్ కుమార్ సినిమాటోగ్రఫీ జే యువరాజ్ ఎడిటర్ నవీన్ నోలీ నటీనటులు ధనుష్ సంయుక్త మినన్ సముద్రకని సాయికుమార్ తనిఖిల్లభర్ణి హైబరాది ఆడుకలాం నరేన్ మొట్టా రాజేందర్ హరీష్ పేరడి పమ్మి సాహితారులు ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లింగ్ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ సార్ సంయుక్త మినన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం తెలుగులో రోజే విడుదలైంది మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికొస్తే బాలగంగాధర్ అంటే ధనుష్ ఒక జూనియర్ మ్యాథ్స్ లెక్చరర్ సిరిపురం అనే గ్రామంలోని జూనియర్ కళాశాలకు మ్యాథ్స్ చెప్పడానికి వెళ్తాడు అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ పాస్ అయ్యేలా చదువు చెబితే సీనియర్ మ్యాథ్స్ లెక్చరర్గా ప్రమోషన్ వస్తుందనే ఆశతో బాలు ఆ కాలేజీకి వస్తాడు అయితే అక్కడ పరిస్థితులు బాలుడు బాలుకి అనుకూలంగా ఉండవు అయితే తన మాటలతో చేతులతో ఆ సిరిపురం స్టూడెంట్స్ను ప్రభావితం చేస్తాడు అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాలనే మధ్య బాలు జీవితంలో వచ్చిన మార్పులు ఏమిటి ఈ మధ్యలో మీనాక్షి అంటే సంయుక్త మీనంతో బాలుకి ఉన్న లవ్ ట్రాక్ ఏమిటి చివరకు బాలు జీవితం ఇలా సాగింది అనేది మిగిలిన కథ ఇక సాంకేతిక విభాగం విషయానికొస్తే మంచి కథాంశం తెలుసుకోవడంలో సక్సెస్ అయిన దర్శకుడు వెంకీ ఉత్కంఠభరితమైన కథనాన్ని రాసుకోలేకపోవడం మాత్రం కాస్త వెనుకబడ్డారు కానీ ఆయన రూపొందించిన సన్నివేశాలు మాత్రం కొన్ని బాగా ఆకట్టుకున్నాయి సంగీత దర్శకుడు సంగీతం బాగుంది సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది ఎడిటింగ్ విషయానికి వస్తే సెకండ్ ఆఫ్ను ఇంకా ఎఫెక్టివ్గా ఎడిటింగ్ చేసి ఉండాల్సింది నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే సార్ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ అండ్ మెసేజ్ ఓరియెంటెడ్ ఫిలింలో చెప్పాలనుకున్న మెసేజ్ కంటెంట్ మరియు కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు హృదయానికి హత్తుకుంటావు ముఖ్యంగా చదువు చెబి జీవితాలనే మార్చేస్తుంది ప్రతి ఒక్కరికి చదువు అందాలని అనే కోణంలో సాగే ప్రతి సన్నివేశం చాలా బాగుంది ధనుష్ నటన కూడా అద్భుతంగా అనిపిస్తుంది అయితే సినిమాలో ఉన్న మంచి స్టోరీ లైన్కు తగ్గట్లు ఇంట్రెస్టింగ్ కథనాలను రాసుకోలేదు సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి కానీ సినిమాలో ఎమోషనల్ అండ్ మెసేజ్ల బాగా ఆకట్టుకుంటాయి మొత్తం మీద ఈ చిత్రం ఆకట్టుకుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ సార్ దర్శకుడు వెంకీ అట్లూరి నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య సంగీత దర్శకులు జీవి ప్రకాష్ కుమార్ సినిమాటోగ్రఫీ జే యువరాజ్ ఎడిటర్ నవీన్ నోలీ నటీనటులు ధనుష్ సంయుక్త మినన్ సముద్రకని సాయి కుమార్ భరణి హైపర్ ఆది ఆడు కలాం నరేన్ మొట్ట రాజేందర్ హరీష్ పేరడి పమ్మి సాయి తదితరులు ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లింగ్ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ సార్ సంయుక్త మినన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం తెలుగులో ఈరోజే విడుదలైంది మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికొస్తే బాల గంగాధర్ అంటే ధనుష్ ఒక జూనియర్ మ్యాథ్స్ లెక్చరర్ సిరిపురం అనే గ్రామంలోని జూనియర్ కళాశాలకు మ్యాథ్స్ చెప్పడానికి వెళ్తాడు అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ పాస్ అయ్యేలా చదువు చెబితే సీనియర్ మ్యాథ్స్ లెక్చరర్గా ప్రమోషన్ వస్తుందనే ఆశతో బాలు ఆ కాలేజీకి వస్తాడు అయితే అక్కడ పరిస్థితులు బాలుడు బాలుకి అనుకూలంగా ఉండవు అయితే తన మాటలతో చేతులతో ఆ సిరిపురం స్టూడెంట్స్ను ప్రభావితం చేస్తాడు అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాలనే మధ్య బాలు జీవితంలో వచ్చిన మార్పులు ఏమిటి ఈ మధ్యలో మీనాక్షి అంటే సంయుక్త మీనంతో బాలుకి ఉన్న లవ్ ట్రాక్ ఏమిటి చివరకు బాలు జీవితం ఇలా సాగింది అనేది మిగిలిన కథ ఇక సాంకేతిక విభాగం విషయానికొస్తే మంచి కథాంశం తెలుసుకోవడంలో సక్సెస్ అయిన దర్శకుడు వెంకీ ఉత్కంఠభరితమైన కథనాన్ని రాసుకోలేకపోయడం మాత్రం కాస్త వెనుకబడ్డారు కానీ ఆయన రూపొందించిన సన్నివేశాలు మాత్రం కొన్ని బాగా ఆకట్టుకున్నాయి సంగీత దర్శకుడు సంగీతం బాగుంది సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది ఎడిటింగ్ విషయానికి వస్తే సెకండ్ ఆఫ్ను ఇంకా ఎఫెక్టివ్గా ఎడిటింగ్ చేసి ఉండాల్సింది నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే సార్ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ అండ్ మెసేజ్ ఓరియెంటెడ్ ఫిలింలో చెప్పాలనుకున్న మెసేజ్ కంటెంట్ మరియు కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు హృదయానికి హత్తుకుంటావు ముఖ్యంగా చదువు చెబి జీవితాలనే మార్చేస్తుంది ప్రతి ఒక్కరికి చదువు అందాలని అనే కోణంలో సాగే ప్రతి సన్నివేశం చాలా బాగుంది ధనుష్ నటన కూడా అద్భుతంగా అనిపిస్తుంది అయితే సినిమాలో ఉన్న మంచి స్టోరీ లైన్కు తగ్గట్లు ఇంట్రెస్టింగ్ కథనాలను రాసుకోలేదు సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి కానీ సినిమాలో ఎమోషనల్ అండ్ మెసేజ్ల బాగా ఆకట్టుకుంటాయి మొత్తం మీద ఈ చిత్రం ఆకట్టుకుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ సార్ దర్శకుడు వెంకీ అట్లూరి నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య సంగీత దర్శకులు జీవి ప్రకాష్ కుమార్ సినిమాటోగ్రఫీ జే యువరాజ్ ఎడిటర్ నవీన్ నోలి నటీనటులు ధనుష్ సంయుక్త మినన్ సముద్రకని సాయికుమార్ తనిఖిల్లభర్ణి హైబరాది కలాం నరేన్ మొట్ట రాజేందర్ హరీష్ పేరడి పమ్మి సాయి తదితరులు ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లింగ్ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ సార్ సంయుక్త మినన్ గా నటించిన ఈ చిత్రం తెలుగులో ఈ రోజే విడుదలైంది మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికొస్తే బాలగంగాధర్ అంటే ధనుష్ ఒక జూనియర్ మ్యాథ్స్ లెక్చరర్ సిరిపురం అనే గ్రామంలోని జూనియర్ కళాశాలకు మ్యాథ్స్ చెప్పడానికి వెళ్తాడు అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ పాస్ అయ్యేలా చదువు చెబితే సీనియర్ మ్యాథ్స్ లెక్చరర్గా ప్రమోషన్ వస్తుందనే ఆశతో బాలు ఆ కాలేజీకి వస్తాడు అయితే అక్కడ పరిస్థితులు బాలుడు బాలుకి అనుకూలంగా ఉండవు అయితే తన మాటలతో చేతులతో ఆ సిరిపురం స్టూడెంట్స్ ను ప్రభావితం చేస్తాడు అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాలనే మధ్య బాలు జీవితంలో వచ్చిన మార్పులు ఏమిటి ఈ మధ్యలో మీనాక్షి అంటే మీనంతో బాలుకి ఉన్న లవ్ ట్రాక్ ఏమిటి చివరకు బాలు జీవితం ఇలా సాగింది అనేది మిగిలిన కథ ఇక సాంకేతిక విభాగం విషయానికొస్తే మంచి కథాంశం తెలుసుకోవడంలో సక్సెస్ అయిన దర్శకుడు వెంకీ ఉత్కంఠభరితమైన కథనాన్ని రాసుకోలేకపోయడం మాత్రం కాస్తా వెనుకబడ్డారు కాని ఆయన రూపొందించిన సన్నివేశాలు మాత్రం కొన్ని బాగా ఆకట్టుకున్నాయి సంగీత దర్శకుడు సంగీతం బాగుంది సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది ఎడిటింగ్ విషయానికి వస్తే సెకండ్ ఆఫ్ను ఇంకా ఎఫెక్టివ్గా ఎడిటింగ్ చేసి ఉండాల్సింది నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే సార్ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ అండ్ మెసేజ్ ఓరియెంటెడ్ ఫిలింలో చెప్పాలనుకున్న మెసేజ్ కంటెంట్ మరియు కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు హృదయానికి హత్తుకుంటావు ముఖ్యంగా చదువు చెబి జీవితాలనే మార్చేస్తుంది ప్రతి ఒక్కరికి చదువు అందాలని అనే కోణంలో సాగే ప్రతి సన్నివేశం చాలా బాగుంది ధనుష్ నటన కూడా అద్భుతంగా అనిపిస్తుంది అయితే సినిమాలో ఉన్న మంచి స్టోరీ లైన్కు తగ్గట్లు ఇంట్రెస్టింగ్ కథనాలను రాసుకోలేదు సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి కానీ సినిమాలో ఎమోషనల్ అండ్ మెసేజ్ల బాగా ఆకట్టుకుంటాయి మొత్తం మీద ఈ చిత్రం ఆకట్టుకుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ సార్ దర్శకుడు వెంకీ అట్లూరి నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య సంగీత దర్శకులు జీవి ప్రకాష్ కుమార్ సినిమాటోగ్రఫీ జె యువరాజ్ ఎడిటర్ నవీన్ నోలీ నటీనటులు ధనుష్ సంయుక్త మినన్ సముద్రకని సాయికుమార్ తనిఖిల్లభరణి హైబరాది ఆడుకలాం నరేన్ మొట్ట రాజేందర్ హరీష్ పేరడి పమ్మి సాయి సాయితారులు ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లింగ్ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ సార్ సంయుక్త మినన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం తెలుగులో రోజే విడుదలైంది మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికొస్తే బాలగంగాధర్ అంటే ధనుష్ ఒక జూనియర్ మ్యాథ్స్ లెక్చరర్ సిరిపురం అనే గ్రామంలోని జూనియర్ కళాశాలకు మ్యాథ్స్ చెప్పడానికి వెళ్తాడు అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ పాస్ అయ్యేలా చదువు చెబితే సీనియర్ మ్యాథ్స్ లెక్చరర్గా ప్రమోషన్ వస్తుందనే ఆశతో బాలు ఆ కాలేజీకి వస్తాడు అయితే అక్కడ పరిస్థితులు బాలుడు బాలుకి అనుకూలంగా ఉండవు అయితే తన మాటలతో చేతులతో ఆ సిరిపురం స్టూడెంట్స్ను ప్రభావితం చేస్తాడు అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాలనే మధ్య బాలు జీవితంలో వచ్చిన మార్పులు ఏమిటి ఈ మధ్యలో మీనాక్షి అంటే సంయుక్త మీనంతో బాలుకి ఉన్న లవ్ ట్రాక్ ఏమిటి చివరకు బాలు జీవితం ఇలా సాగింది అనేది మిగిలిన కథ ఇక సాంకేతిక విభాగం విషయానికొస్తే మంచి కథాంశం తెలుసుకోవడంలో సక్సెస్ అయిన దర్శకుడు వెంకీ ఉత్కంఠభరితమైన కథనాన్ని రాసుకోలేకపోవడం మాత్రం కాస్త వెనుకబడ్డారు కానీ ఆయన రూపొందించిన సన్నివేశాలు మాత్రం కొన్ని బాగా ఆకట్టుకున్నాయి సంగీత దర్శకుడు సంగీతం బాగుంది సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది ఎడిటింగ్ విషయానికి వస్తే సెకండ్ ను ఇంకా ఎఫెక్టివ్గా ఎడిటింగ్ చేసి ఉండాల్సింది నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే సార్ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ అండ్ మెసేజ్ ఓరియంటెడ్ ఫిలింలో లో చెప్పాలనుకున్న మెసేజ్ కంటెంట్ మరియు కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు హృదయానికి హత్తుకుంటావు ముఖ్యంగా చదువు చెబి జీవితాలనే మార్చేస్తుంది ప్రతి ఒక్కరికి చదువు అందాలని అనే కోణంలో సాగే ప్రతి సన్నివేశం చాలా బాగుంది ధనుష్ నటన కూడా అద్భుతంగా అనిపిస్తుంది అయితే సినిమాలో ఉన్న మంచి స్టోరీ లైన్కు తగ్గట్లు ఇంట్రెస్టింగ్ కథనాలను రాసుకోలేదు సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి కానీ సినిమాలో ఎమోషనల్ అండ్ మెసేజ్ల బాగా ఆకట్టుకుంటాయి మొత్తం మీద ఈ చిత్రం ఆకట్టుకుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ సార్ దర్శకుడు వెంకీ అట్లూరి నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య సంగీత దర్శకులు జీవి ప్రకాష్ కుమార్ సినిమాటోగ్రఫీ జే యువరాజ్ ఎడిటర్ నవీన్ నోలి నటీనటులు ధనుష్ సంయుక్త మినన్ సముద్రకని కుమార్ తనికెళ్లబరణి హైపరాది ఆడుకలాం నరేన్ మొట్ట రాజేందర్ హరీష్ పేరడి పమ్మి సాహితారులు ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లింగ్ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ సార్ సంయుక్త మినన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం తెలుగులో ఈరోజే విడుదలైంది మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికొస్తే బాలగంగాధర్ అంటే ధనుష్ ఒక జూనియర్ మ్యాథ్స్ లెక్చరర్ సిరిపురం అనే గ్రామంలోని జూనియర్ కళాశాలకు మ్యాథ్స్ చెప్పడానికి వెళ్తాడు అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ పాస్ అయ్యేలా చదువు చెబితే సీనియర్ మ్యాథ్స్ లెక్చరర్గా ప్రమోషన్ వస్తుందనే ఆశతో బాలు ఆ కాలేజీకి వస్తాడు అయితే అక్కడ పరిస్థితులు బాలుడు బాలుకి అనుకూలంగా ఉండవు అయితే తన మాటలతో చేతులతో ఆ సిరిపురం స్టూడెంట్స్ను ప్రభావితం చేస్తాడు అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాలనే మధ్య బాలు జీవితంలో వచ్చిన మార్పులు ఏమిటి ఈ మధ్యలో మీనాక్షి అంటే సంయుక్త మీనంతో బాలుకి ఉన్న లవ్ ట్రాక్ ఏమిటి చివరకు బాలు జీవితం ఇలా సాగింది అనేది మిగిలిన కథ ఇక సాంకేతిక విభాగం విషయానికొస్తే మంచి కథాంశం తెలుసుకోవడంలో సక్సెస్ అయిన దర్శకుడు వెంకీ ఉత్కంఠభరితమైన కథనాన్ని రాసుకోలేకపోయడం మాత్రం కాస్త వెనుకబడ్డారు కానీ ఆయన రూపొందించిన సన్నివేశాలు మాత్రం కొన్ని బాగా ఆకట్టుకున్నాయి సంగీత దర్శకుడు సంగీతం బాగుంది సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది ఎడిటింగ్ విషయానికి వస్తే సెకండ్ ను ఇంకా ఎఫెక్టివ్గా ఎడిటింగ్ చేసి ఉండాల్సింది నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే సార్ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ అండ్ మెసేజ్ ఓరియంటెడ్ ఫిలింలో చెప్పాలనుకున్న మెసేజ్ కంటెంట్ మరియు కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు హృదయానికి హత్తుకుంటావు ముఖ్యంగా చదువు చెబి జీవితాలనే మార్చేస్తుంది ప్రతి ఒక్కరికి చదువు అందాలని అనే కోణంలో సాగే ప్రతి సన్నివేశం చాలా బాగుంది ధనుష్ నటన కూడా అద్భుతంగా అనిపిస్తుంది అయితే సినిమాలో ఉన్న మంచి స్టోరీ లైన్కు తగ్గట్లు ఇంట్రెస్టింగ్ కథనాలను రాసుకోలేదు సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి కానీ సినిమాలో ఎమోషనల్ అండ్ మెసేజ్లా బాగా ఆకట్టుకుంటాయి మొత్తం మీద ఈ చిత్రం ఆకట్టుకుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ సార్ దర్శకుడు వెంకీ అట్లూరి నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య సంగీత దర్శకులు జీవి ప్రకాష్ కుమార్ సినిమాటోగ్రఫీ జే యువరాజ్ ఎడిటర్ నవీన్ నోలీ నటీనటులు ధనుష్ సంయుక్త మినన్ సముద్రకని సాయి కుమార్ భరణి హైపర్ ఆది ఆడుకలాం నరేన్ మొట్ట రాజేందర్ హరీష్ పేరడి పమ్మి సాయి సాయితలు ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లింగ్ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ సార్ సంయుక్త మినన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం తెలుగులో ఈరోజే విడుదలైంది మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికొస్తే బాలగంగాధర్ అంటే ధనుష్ ఒక జూనియర్ మ్యాథ్స్ లెక్చరర్ సిరిపురం అనే గ్రామంలోని జూనియర్ కళాశాలకు మ్యాథ్స్ చెప్పడానికి వెళ్తాడు అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ పాస్ అయ్యేలా చదువు చెబితే సీనియర్ మ్యాథ్స్ లెక్చరర్గా ప్రమోషన్ వస్తుందనే ఆశతో బాలు ఆ కాలేజీకి వస్తాడు అయితే అక్కడ పరిస్థితులు బాలుడు బాలుకి అనుకూలంగా ఉండవు అయితే తన మాటలతో చేతులతో ఆ సిరిపురం స్టూడెంట్స్ను ప్రభావితం చేస్తాడు అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాలనే మధ్య బాలు జీవితంలో వచ్చిన మార్పులు ఏమిటి ఈ మధ్యలో మీనాక్షి అంటే సంయుక్త మీనంతో బాలుకి ఉన్న లవ్ ట్రాక్ ఏమిటి చివరకు బాలు జీవితం ఇలా సాగింది అనేది మిగిలిన కథ ఇక సాంకేతిక విభాగం విషయానికొస్తే మంచి కథాంశం తెలుసుకోవడంలో సక్సెస్ అయిన దర్శకుడు వెంకీ ఉత్కంఠభరితమైన కథనాన్ని రాసుకోలేకపోవడం మాత్రం కాస్త వెనుకబడ్డారు కానీ ఆయన రూపొందించిన సన్నివేశాలు మాత్రం కొన్ని బాగా ఆకట్టుకున్నాయి సంగీత దర్శకుడు సంగీతం బాగుంది సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది ఎడిటింగ్ విషయానికి వస్తే సెకండ్ ఆఫ్ను ఇంకా ఎఫెక్టివ్గా ఎడిటింగ్ చేసి ఉండాల్సింది నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే సార్ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ అండ్ మెసేజ్ ఓరియెంటెడ్ ఫిలింలో చెప్పాలనుకున్న మెసేజ్ కంటెంట్ మరియు కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు హృదయానికి హత్తుకుంటావు ముఖ్యంగా చదువు చెబి జీవితాలనే మార్చేస్తుంది ప్రతి ఒక్కరికి చదువు అందాలని అనే కోణంలో సాగే ప్రతి సన్నివేశం చాలా బాగుంది ధనుష్ నటన కూడా అద్భుతంగా అనిపిస్తుంది అయితే సినిమాలో ఉన్న మంచి స్టోరీ లైన్కు తగ్గట్లు ఇంట్రెస్టింగ్ కథనాలను రాసుకోలేదు సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి కానీ సినిమాలో ఎమోషనల్ అండ్ మెసేజ్ల బాగా ఆకట్టుకుంటాయి మొత్తం మీద ఈ చిత్రం ఆకట్టుకుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ సార్ దర్శకుడు వెంకీ అట్లూరి నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య సంగీత దర్శకులు జీవి ప్రకాష్ కుమార్ సినిమాటోగ్రఫీ జే యువరాజ్ ఎడిటర్ నవీన్ నోలీ నటీనటులు ధనుష్ సంయుక్త మినన్ సముద్రకని సాయికుమార్ తనిఖిల్లభర్ణి హైబరాది ఆడుకలాం నరేన్ మొట్ట రాజేందర్ హరీష్ పేరడి పమ్మి సాయి తదితరులు ధనుష్ హీరోగా వెంకి అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లింగ్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ సార్ సంయుక్త మినన్ గా నటించిన ఈ చిత్రం తెలుగులో ఈ రోజే విడుదలైంది మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికొస్తే బాలగంగాధర్ అంటే ధనుష్ ఒక జూనియర్ మ్యాథ్స్ లెక్చరర్ సిరిపురం అనే గ్రామంలోని జూనియర్ కళాశాలకు మ్యాథ్స్ చెప్పడానికి వెళ్తాడు అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ పాస్ అయ్యేలా చదువు చెబితే సీనియర్ మ్యాథ్స్ లెక్చరర్గా ప్రమోషన్ వస్తుందనే ఆశతో బాలు ఆ కాలేజీకి వస్తాడు అయితే అక్కడ పరిస్థితులు బాలుడు బాలుకి అనుకూలంగా ఉండవు అయితే తన మాటలతో చేతులతో ఆ సిరిపురం స్టూడెంట్స్ను ప్రభావితం చేస్తాడు అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాలనే మధ్య బాలు జీవితంలో వచ్చిన మార్పులు ఏమిటి ఈ మధ్యలో మీనాక్షి అంటే మీనంతో బాలుకి ఉన్న లవ్ ట్రాక్ ఏమిటి చివరకు బాలు జీవితం ఇలా సాగింది అనేది మిగిలిన కథ ఇక సాంకేతిక విభాగం విషయానికొస్తే మంచి కథాంశం తెలుసుకోవడంలో సక్సెస్ అయిన దర్శకుడు వెంకీ ఉత్కంఠభరితమైన కథనాన్ని రాసుకోలేకపోయడం మాత్రం కాస్త వెనుకబడ్డారు కానీ ఆయన రూపొందించిన సన్నివేశాలు మాత్రం కొన్ని బాగా ఆకట్టుకున్నాయి సంగీత దర్శకుడు సంగీతం బాగుంది సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది ఎడిటింగ్ విషయానికి వస్తే సెకండ్ ఆఫ్ను ఇంకా ఎఫెక్టివ్గా ఎడిటింగ్ చేసి ఉండాల్సింది నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే సార్ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ అండ్ మెసేజ్ ఓరియెంటెడ్ ఫిలింలో చెప్పాలనుకున్న మెసేజ్ కంటెంట్ మరియు కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు హృదయానికి హత్తుకుంటావు ముఖ్యంగా చదువు చెబి జీవితాలనే మార్చేస్తుంది ప్రతి ఒక్కరికి చదువు అందాలని అనే కోణంలో సాగే ప్రతి సన్నివేశం చాలా బాగుంది ధనుష్ నటన కూడా అద్భుతంగా అనిపిస్తుంది అయితే సినిమాలో ఉన్న మంచి స్టోరీ లైన్కు తగ్గట్లు ఇంట్రెస్టింగ్ కథనాలను రాసుకోలేదు సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి కానీ సినిమాలో ఎమోషనల్ అండ్ మెసేజ్ల బాగా ఆకట్టుకుంటాయి మొత్తం మీద ఈ చిత్రం ఆకట్టుకుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ సార్ దర్శకుడు వెంకీ అట్లూరి నిర్మాతలు సూర్యదేవర నాగవంశి సాయి సౌజన్య సంగీత దర్శకులు జీవి ప్రకాష్ కుమార్ సినిమాటోగ్రఫీ జె యువరాజ్ ఎడిటర్ నవీన్ నోలీ నటీనటులు ధనుష్ సంయుక్త మినన్ సముద్రకని సాయికుమార్ హైపరాది హైబరాది కలాం నరేన్ మొట్ట రాజేందర్ హరీష్ పేరడి పమ్మి సాయి తదితరులు ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లింగ్ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ సార్ సంయుక్త మినన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం తెలుగులో ఈరోజే విడుదలైంది మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికొస్తే బాలగంగాధర్ అంటే ధనుష్ ఒక జూనియర్ మ్యాథ్స్ లెక్చరర్ సిరిపురం అనే గ్రామంలోని జూనియర్ కళాశాలకు మ్యాథ్స్ చెప్పడానికి వెళ్తాడు అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ పాస్ అయ్యేలా చదువు చెబితే సీనియర్ మ్యాథ్స్ లెక్చరర్గా ప్రమోషన్ వస్తుందనే ఆశతో బాలు ఆ కాలేజీకి వస్తాడు అయితే అక్కడ పరిస్థితులు బాలుడు బాలుకి అనుకూలంగా ఉండవు అయితే తన మాటలతో చేతులతో ఆ సిరిపురం స్టూడెంట్స్ను ప్రభావితం చేస్తాడు అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాలనే మధ్య బాలు జీవితంలో వచ్చిన మార్పులు ఏమిటి ఈ మధ్యలో మీనాక్షి అంటే సంయుక్త మీనంతో బాలుకి ఉన్న లవ్ ట్రాక్ ఏమిటి చివరకు బాలు జీవితం ఇలా సాగింది అనేది మిగిలిన కథ ఇక సాంకేతిక విభాగం విషయానికొస్తే మంచి కథాంశం తెలుసుకోవడంలో సక్సెస్ అయిన దర్శకుడు వెంకీ ఉత్కంఠభరితమైన కథనాన్ని రాసుకోలేకపోయడం మాత్రం కాస్త వెనుకబడ్డారు కానీ ఆయన రూపొందించిన సన్నివేశాలు మాత్రం కొన్ని బాగా ఆకట్టుకున్నాయి సంగీత దర్శకుడు సంగీతం బాగుంది సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది ఎడిటింగ్ విషయానికి వస్తే సెకండ్ ఆఫ్ను ఇంకా ఎఫెక్టివ్గా ఎడిటింగ్ చేసి ఉండాల్సింది నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే సార్ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ అండ్ మెసేజ్ ఓరియెంటెడ్ ఫిలింలో చెప్పాలనుకున్న మెసేజ్ కంటెంట్ మరియు కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు హృదయానికి హత్తుకుంటావు ముఖ్యంగా చదువు చెబి జీవితాలనే మార్చేస్తుంది ప్రతి ఒక్కరికి చదువు అందాలని అనే కోణంలో సాగే ప్రతి సన్నివేశం చాలా బాగుంది ధనుష్ నటన కూడా అద్భుతంగా అనిపిస్తుంది అయితే సినిమాలో ఉన్న మంచి స్టోరీ లైన్కు తగ్గట్లు ఇంట్రెస్టింగ్ కథనాలను రాసుకోలేదు సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి కానీ సినిమాలో ఎమోషనల్ అండ్ మెసేజ్ల బాగా ఆకట్టుకుంటాయి మొత్తం మీద ఈ చిత్రం ఆకట్టుకుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ సార్ దర్శకుడు వెంకీ అట్లూరి నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య సంగీత దర్శకులు జీవి ప్రకాష్ కుమార్ సినిమాటోగ్రఫీ జే యువరాజ్ ఎడిటర్ నవీన్ నూలి నటీనటులు ధనుష్ సంయుక్తా మినన్ సముద్రకని సాయికుమార్ తనికెల్లబర్ణి హైపరాది ఆడుకలాం నరేన్ మొట్టా రాజేందర్ హరీష్ పేరడి పమ్మి సాహితారులు ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లింగ్ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ సార్ సంయుక్త మినన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం తెలుగులో ఈరోజు విడుదలైంది మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికొస్తే బాలగంగాధర్ అంటే ధనుష్ ఒక జూనియర్ మ్యాథ్స్ లెక్చరర్ సిరిపురం అనే గ్రామంలోని జూనియర్ కళాశాలకు మ్యాథ్స్ చెప్పడానికి వెళ్తాడు అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ పాస్ అయ్యేలా చదువు చెబితే సీనియర్ మ్యాథ్స్ లెక్చరర్గా ప్రమోషన్ వస్తుందనే ఆశతో బాలు ఆ కాలేజీకి వస్తాడు అయితే అక్కడ పరిస్థితులు బాలుడు బాలుకి అనుకూలంగా ఉండవు అయితే తన మాటలతో చేతులతో ఆ సిరిపురం స్టూడెంట్స్ను ప్రభావితం చేస్తాడు అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాలనే మధ్య బాలు జీవితంలో వచ్చిన మార్పులు ఏమిటి ఈ మధ్యలో మీనాక్షి అంటే మీనంతో బాలుకి ఉన్న లవ్ ట్రాక్ ఏమిటి చివరకు బాలు జీవితం ఇలా సాగింది అనేది మిగిలిన కథ ఇక సాంకేతిక విభాగం విషయానికొస్తే మంచి కథాంశం తెలుసుకోవడంలో సక్సెస్ అయిన దర్శకుడు వెంకీ ఉత్కంఠభరితమైన కథనాన్ని రాసుకోలేకపోయడం మాత్రం కాస్త వెనుకబడ్డారు కానీ ఆయన రూపొందించిన సన్నివేశాలు మాత్రం కొన్ని బాగా ఆకట్టుకున్నాయి సంగీత దర్శకుడు సంగీతం బాగుంది సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది ఎడిటింగ్ విషయానికి వస్తే సెకండ్ ఆఫ్ను ఇంకా ఎఫెక్టివ్గా ఎడిటింగ్ చేసి ఉండాల్సింది నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే సార్ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ అండ్ మెసేజ్ ఓరియెంటెడ్ ఫిలింలో చెప్పాలనుకున్న మెసేజ్ కంటెంట్ మరియు కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు హృదయానికి హత్తుకుంటావు ముఖ్యంగా చదువు చెబి జీవితాలనే మార్చేస్తుంది ప్రతి ఒక్కరికి చదువు అందాలని అనే కోణంలో సాగే ప్రతి సన్నివేశం చాలా బాగుంది ధనుష్ నటన కూడా అద్భుతంగా అనిపిస్తుంది అయితే సినిమాలో ఉన్న మంచి స్టోరీ లైన్కు తగ్గట్లు ఇంట్రెస్టింగ్ కథనాలను రాసుకోలేదు సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి కానీ సినిమాలో ఎమోషనల్ అండ్ మెసేజ్లా బాగా ఆకట్టుకుంటాయి మొత్తం మీద ఈ చిత్రం ఆకట్టుకుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ సార్ దర్శకుడు వెంకీ అట్లూరి నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య సంగీత దర్శకులు జీవి ప్రకాష్ కుమార్ సినిమాటోగ్రఫీ జే యువరాజ్ ఎడిటర్ నవీన్ నోలీ నటీనటులు ధనుష్ సంయుక్త మినన్ సముద్రకని సాయి కుమార్ హైపర్ ఆది ఆడు కలాం నరేన్ మొట్ట రాజేందర్ హరీష్ పేరడి పమ్మి సాయి తదితరులు ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లింగ్ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ సార్ సంయుక్త మినన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం తెలుగులో ఈరోజే విడుదలైంది మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికొస్తే బాల గంగాధర్ అంటే ధనుష్ ఒక జూనియర్ మ్యాథ్స్ లెక్చరర్ సిరిపురం అనే గ్రామంలోని జూనియర్ కళాశాలకు మ్యాథ్స్ చెప్పడానికి వెళ్తాడు అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ పాస్ అయ్యేలా చదువు చెబితే సీనియర్ మ్యాథ్స్ లెక్చరర్గా ప్రమోషన్ వస్తుందనే ఆశతో బాలు ఆ కాలేజీకి వస్తాడు అయితే అక్కడ పరిస్థితులు బాలుడు బాలుకి అనుకూలంగా ఉండవు అయితే తన మాటలతో చేతులతో ఆ సిరిపురం స్టూడెంట్స్ ను ప్రభావితం చేస్తాడు అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాలనే మధ్య బాలు జీవితంలో వచ్చిన మార్పులు ఏమిటి ఈ మధ్యలో మీనాక్షి అంటే సంయుక్త మీనంతో బాలుకి ఉన్న లవ్ ట్రాక్ ఏమిటి చివరకు బాలు జీవితం ఇలా సాగింది అనేది మిగిలిన కథ ఇక సాంకేతిక విభాగం విషయానికొస్తే మంచి కథాంశం తెలుసుకోవడంలో సక్సెస్ అయిన దర్శకుడు వెంకీ ఉత్కంఠభరితమైన కథనాన్ని రాసుకోలేకపోయడం మాత్రం కాస్త వెనుకబడ్డారు కానీ ఆయన రూపొందించిన సన్నివేశాలు మాత్రం కొన్ని బాగా ఆకట్టుకున్నాయి సంగీత దర్శకుడు సంగీతం బాగుంది సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది ఎడిటింగ్ విషయానికి వస్తే సెకండ్ ఆఫ్ను ఇంకా ఎఫెక్టివ్గా ఎడిటింగ్ చేసి ఉండాల్సింది నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే సార్ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ అండ్ మెసేజ్ ఓరియెంటెడ్ ఫిలింలో చెప్పాలనుకున్న మెసేజ్ కంటెంట్ మరియు కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు హృదయానికి హత్తుకుంటావు ముఖ్యంగా చదువు చెబి జీవితాలనే మార్చేస్తుంది ప్రతి ఒక్కరికి చదువు అందాలని అనే కోణంలో సాగే ప్రతి సన్నివేశం చాలా బాగుంది ధనుష్ నటన కూడా అద్భుతంగా అనిపిస్తుంది అయితే సినిమాలో ఉన్న మంచి స్టోరీ లైన్కు తగ్గట్లు ఇంట్రెస్టింగ్ కథనాలను రాసుకోలేదు సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి కానీ సినిమాలో ఎమోషనల్ అండ్ మెసేజ్ల బాగా ఆకట్టుకుంటాయి మొత్తం మీద ఈ చిత్రం ఆకట్టుకుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ సార్ దర్శకుడు వెంకీ అట్లూరి నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య సంగీత దర్శకులు జీవి ప్రకాష్ కుమార్ సినిమాటోగ్రఫీ జే యువరాజ్ ఎడిటర్ నవీన్ నోలి నటీనటులు ధనుష్ సంయుక్త మినన్ సముద్రకని సాయికుమార్ భరణి హైబరాది కలాం నరేన్ మొట్ట రాజేందర్ హరీష్ పేరడి పమ్మి సాయి తదితరులు ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లింగ్ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ సార్ సంయుక్త మినన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం తెలుగులో ఈ రోజే విడుదలైంది మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికొస్తే బాలగంగాధర్ అంటే ధనుష్ ఒక జూనియర్ మ్యాథ్స్ లెక్చరర్ సిరిపురం అనే గ్రామంలోని జూనియర్ కళాశాలకు మ్యాథ్స్ చెప్పడానికి వెళ్తాడు అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ పాస్ అయ్యేలా చదువు చెబితే సీనియర్ మ్యాథ్స్ లెక్చరర్గా ప్రమోషన్ వస్తుందనే ఆశతో బాలు ఆ కాలేజీకి వస్తాడు అయితే అక్కడ పరిస్థితులు బాలుడు బాలుకి అనుకూలంగా ఉండవు అయితే తన మాటలతో చేతులతో ఆ సిరిపురం స్టూడెంట్స్ను ప్రభావితం చేస్తాడు అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాలనే మధ్య బాలు జీవితంలో వచ్చిన మార్పులు ఏమిటి ఈ మధ్యలో మీనాక్షి అంటే సంయుక్త మీనంతో బాలుకి ఉన్న లవ్ ట్రాక్ ఏమిటి చివరకు బాలు జీవితం ఇలా సాగింది అనేది మిగిలిన కథ ఇక సాంకేతిక విభాగం విషయానికొస్తే మంచి కథాంశం తెలుసుకోవడంలో సక్సెస్ అయిన దర్శకుడు వెంకీ ఉత్కంఠభరితమైన కథనాన్ని రాసుకోలేకపోయడం మాత్రం కాస్త వెనుకబడ్డారు కాని ఆయన రూపొందించిన సన్నివేశాలు మాత్రం కొన్ని బాగా ఆకట్టుకున్నాయి సంగీత దర్శకుడు సంగీతం బాగుంది సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది ఎడిటింగ్ విషయానికి వస్తే సెకండ్ ఆఫ్ను ఇంకా ఎఫెక్టివ్గా ఎడిటింగ్ చేసి ఉండాల్సింది నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే సార్ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ అండ్ మెసేజ్ ఓరియంటెడ్ ఫిలింలో చెప్పాలనుకున్న మెసేజ్ కంటెంట్ మరియు కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు హృదయానికి హత్తుకుంటావు ముఖ్యంగా చదువు చెబి జీవితాలనే మార్చేస్తుంది ప్రతి ఒక్కరికి చదువు అందాలని అనే కోణంలో సాగే ప్రతి సన్నివేశం చాలా బాగుంది ధనుష్ నటన కూడా అద్భుతంగా అనిపిస్తుంది అయితే సినిమాలో ఉన్న మంచి స్టోరీ లైన్కు తగ్గట్లు ఇంట్రెస్టింగ్ కథనాలను రాసుకోలేదు సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి కానీ సినిమాలో ఎమోషనల్ అండ్ మెసేజ్ల బాగా ఆకట్టుకుంటాయి మొత్తం మీద ఈ చిత్రం ఆకట్టుకుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ సార్ దర్శకుడు వెంకీ అట్లూరి నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య సంగీత దర్శకులు జీవి ప్రకాష్ కుమార్ సినిమాటోగ్రఫీ జె యువరాజ్ ఎడిటర్ నవీన్ నోలీ నటీనటులు ధనుష్ సంయుక్త మినన్ సముద్రకని సాయికుమార్ తనిఖిల్లభరణి హైపరాది ఆడుకలాం నరేన్ మొట్ట రాజేందర్ హరీష్ పేరడి పమ్మి తదితరులు ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లింగ్ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ సార్ సంయుక్త మినన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం తెలుగులో రోజే విడుదలైంది మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికొస్తే బాలగంగాధర్ అంటే ధనుష్ ఒక జూనియర్ మ్యాథ్స్ లెక్చరర్ సిరిపురం అనే గ్రామంలోని జూనియర్ కళాశాలకు మ్యాథ్స్ చెప్పడానికి వెళ్తాడు అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ పాస్ అయ్యేలా చదువు చెబితే సీనియర్ మ్యాథ్స్ లెక్చరర్గా ప్రమోషన్ వస్తుందనే ఆశతో బాలు ఆ కాలేజీకి వస్తాడు అయితే అక్కడ పరిస్థితులు బాలుడు బాలుకి అనుకూలంగా ఉండవు అయితే తన మాటలతో చేతులతో ఆ సిరిపురం స్టూడెంట్స్ను ప్రభావితం చేస్తాడు అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాలనే మధ్య బాలు జీవితంలో వచ్చిన మార్పులు ఏమిటి ఈ మధ్యలో మీనాక్షి అంటే సంయుక్త మీనంతో బాలుకి ఉన్న లవ్ ట్రాక్ ఏమిటి చివరకు బాలు జీవితం ఇలా సాగింది అనేది మిగిలిన కథ ఇక సాంకేతిక విభాగం విషయానికొస్తే మంచి కథాంశం తెలుసుకోవడంలో సక్సెస్ అయిన దర్శకుడు వెంకీ ఉత్కంఠభరితమైన కథనాన్ని రాసుకోలేకపోయడం మాత్రం కాస్త వెనుకబడ్డారు కానీ ఆయన రూపొందించిన సన్నివేశాలు మాత్రం కొన్ని బాగా ఆకట్టుకున్నాయి సంగీత దర్శకుడు సంగీతం బాగుంది సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది ఎడిటింగ్ విషయానికి వస్తే సెకండ్ ను ఇంకా ఎఫెక్టివ్గా ఎడిటింగ్ చేసి ఉండాల్సింది నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే సార్ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ అండ్ మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం లో చెప్పాలనుకున్న మెసేజ్ కంటెంట్ మరియు కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు హృదయానికి హత్తుకుంటావు ముఖ్యంగా చదువు చెబి జీవితాలనే మార్చేస్తుంది ప్రతి ఒక్కరికి చదువు అందాలని అనే కోణంలో సాగే ప్రతి సన్నివేశం చాలా బాగుంది ధనుష్ నటన కూడా అద్భుతంగా అనిపిస్తుంది అయితే సినిమాలో ఉన్న మంచి స్టోరీ లైన్కు తగ్గట్లు ఇంట్రెస్టింగ్ కథనాలను రాసుకోలేదు సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి కానీ సినిమాలో ఎమోషనల్ అండ్ మెసేజ్ల బాగా ఆకట్టుకుంటాయి మొత్తం మీద ఈ చిత్రం ఆకట్టుకుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ సార్ దర్శకుడు వెంకీ అట్లూరి నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య సంగీత దర్శకులు జీవి ప్రకాష్ కుమార్ సినిమాటోగ్రఫీ జే యువరాజ్ ఎడిటర్ నవీన్ నోలీ నటీనటులు ధనుష్ సంయుక్త మినన్ సముద్రకని కుమార్ తనికెళ్లబరిణి హైపరాది ఆడుకలాం నరేన్ మొట్ట రాజేందర్ హరీష్ పేరడి పమ్మి సాహితారులు ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లింగ్ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ సార్ సంయుక్త మినన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం తెలుగులో ఈరోజే విడుదలైంది మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికొస్తే బాలగంగాధర్ అంటే ధనుష్ ఒక జూనియర్ మ్యాథ్స్ లెక్చరర్ సిరిపురం అనే గ్రామంలోని జూనియర్ కళాశాలకు మ్యాథ్స్ చెప్పడానికి వెళ్తాడు అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ పాస్ అయ్యేలా చదువు చెబితే సీనియర్ మ్యాథ్స్ లెక్చరర్గా ప్రమోషన్ వస్తుందనే ఆశతో బాలు ఆ కాలేజీకి వస్తాడు అయితే అక్కడ పరిస్థితులు బాలుడు బాలుకి అనుకూలంగా ఉండవు అయితే తన మాటలతో చేతులతో ఆ సిరిపురం స్టూడెంట్స్ను ప్రభావితం చేస్తాడు అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాలనే మధ్య బాలు జీవితంలో వచ్చిన మార్పులు ఏమిటి ఈ మధ్యలో మీనాక్షి అంటే సంయుక్త మీనంతో బాలుకి ఉన్న లవ్ ట్రాక్ ఏమిటి చివరకు బాలు జీవితం ఇలా సాగింది అనేది మిగిలిన కథ ఇక సాంకేతిక విభాగం విషయానికొస్తే మంచి కథాంశం తెలుసుకోవడంలో సక్సెస్ అయిన దర్శకుడు వెంకీ ఉత్కంఠభరితమైన కథనాన్ని రాసుకోలేకపోవడం మాత్రం కాస్త వెనుకబడ్డారు కానీ ఆయన రూపొందించిన సన్నివేశాలు మాత్రం కొన్ని బాగా ఆకట్టుకున్నాయి సంగీత దర్శకుడు సంగీతం బాగుంది సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది ఎడిటింగ్ విషయానికి వస్తే సెకండ్ ను ఇంకా ఎఫెక్టివ్గా ఎడిటింగ్ చేసి ఉండాల్సింది నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే సార్ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ అండ్ మెసేజ్ ఓరియంటెడ్ ఫిలింలో చెప్పాలనుకున్న మెసేజ్ కంటెంట్ మరియు కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు హృదయానికి హత్తుకుంటావు ముఖ్యంగా చదువు చెబి జీవితాలనే మార్చేస్తుంది ప్రతి ఒక్కరికి చదువు అందాలని అనే కోణంలో సాగే ప్రతి సన్నివేశం చాలా బాగుంది ధనుష్ నటన కూడా అద్భుతంగా అనిపిస్తుంది అయితే సినిమాలో ఉన్న మంచి స్టోరీ లైన్కు తగ్గట్లు ఇంట్రెస్టింగ్ కథనాలను రాసుకోలేదు సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి కానీ సినిమాలో ఎమోషనల్ అండ్ మెసేజ్ల బాగా ఆకట్టుకుంటాయి మొత్తం మీద ఈ చిత్రం ఆకట్టుకుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ సార్ దర్శకుడు వెంకీ అట్లూరి నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య సంగీత దర్శకులు జీవి ప్రకాష్ కుమార్ సినిమాటోగ్రఫీ జే యువరాజ్ ఎడిటర్ నవీన్ నోలీ నటీనటులు ధనుష్ సంయుక్త మినన్ సముద్రకని సాయి కుమార్ సాయికుమార్ తనిఖిల్లభర్ణి హైబరాది కలాం నరేన్ మొట్ట రాజేందర్ హరీష్ పేరడి పమ్మి సాయి తదితరులు ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లింగ్ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ సార్ సంయుక్త మినన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం తెలుగులో ఈరోజే విడుదలైంది మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికొస్తే బాలగంగాధర్ అంటే ధనుష్ ఒక జూనియర్ మ్యాథ్స్ లెక్చరర్ సిరిపురం అనే గ్రామంలోని జూనియర్ కళాశాలకు మ్యాథ్స్ చెప్పడానికి వెళ్తాడు అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ పాస్ అయ్యేలా చదువు చెబితే సీనియర్ మ్యాథ్స్ లెక్చరర్గా ప్రమోషన్ వస్తుందనే ఆశతో బాలు ఆ కాలేజీకి వస్తాడు అయితే అక్కడ పరిస్థితులు బాలుడు బాలుకి అనుకూలంగా ఉండవు అయితే తన మాటలతో చేతులతో ఆ సిరిపురం స్టూడెంట్స్ను ప్రభావితం చేస్తాడు అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాలనే మధ్య బాలు జీవితంలో వచ్చిన మార్పులు ఏమిటి ఈ మధ్యలో మీనాక్షి అంటే మీనంతో బాలుకి ఉన్న లవ్ ట్రాక్ ఏమిటి చివరకు బాలు జీవితం ఇలా సాగింది అనేది మిగిలిన కథ ఇక సాంకేతిక విభాగం విషయానికొస్తే మంచి కథాంశం తెలుసుకోవడంలో సక్సెస్ అయిన దర్శకుడు వెంకీ ఉత్కంఠభరితమైన కథనాన్ని రాసుకోలేకపోవడం మాత్రం కాస్త వెనుకబడ్డారు కానీ ఆయన రూపొందించిన సన్నివేశాలు మాత్రం కొన్ని బాగా ఆకట్టుకున్నాయి సంగీత దర్శకుడు సంగీతం బాగుంది సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది ఎడిటింగ్ విషయానికి వస్తే సెకండ్ ఆఫ్ను ఇంకా ఎఫెక్టివ్గా ఎడిటింగ్ చేసి ఉండాల్సింది నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే సార్ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ అండ్ మెసేజ్ ఓరియెంటెడ్ ఫిలింలో చెప్పాలనుకున్న మెసేజ్ కంటెంట్ మరియు కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు హృదయానికి హత్తుకుంటావు ముఖ్యంగా చదువు చెబి జీవితాలనే మార్చేస్తుంది ప్రతి ఒక్కరికి చదువు అందాలని అనే కోణంలో సాగే ప్రతి సన్నివేశం చాలా బాగుంది ధనుష్ నటన కూడా అద్భుతంగా అనిపిస్తుంది అయితే సినిమాలో ఉన్న మంచి స్టోరీ లైన్ కు తగ్గట్లు ఇంట్రెస్టింగ్ కథనాలను రాసుకోలేదు సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి కానీ సినిమాలో ఎమోషనల్ అండ్ మెసేజ్ల బాగా ఆకట్టుకుంటాయి మొత్తం మీద ఈ చిత్రం ఆకట్టుకుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ సార్ దర్శకుడు వెంకీ అట్లూరి నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య సంగీత దర్శకులు జీవి ప్రకాష్ కుమార్ సినిమాటోగ్రఫీ జే యువరాజ్ ఎడిటర్ నవీన్ నోలి నటీనటులు ధనుష్ సంయుక్త మినన్ సముద్రకని సాయికుమార్ తనిఖిల్లభర్ణి హైబరాది ఆడుకలాం నరేన్ మొట్ట రాజేందర్ హరీష్ పేరడి పమ్మి సాయి తదితరులు ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లింగ్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ సార్ సంయుక్త మినన్ గా నటించిన ఈ చిత్రం తెలుగులో ఈ రోజే విడుదలైంది మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికొస్తే బాలగంగాధర్ అంటే ధనుష్ ఒక జూనియర్ మ్యాథ్స్ లెక్చరర్ సిరిపురం అనే గ్రామంలోని జూనియర్ కళాశాలకు మ్యాథ్స్ చెప్పడానికి వెళ్తాడు అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ పాస్ అయ్యేలా చదువు చెబితే సీనియర్ మ్యాథ్స్ లెక్చరర్గా ప్రమోషన్ వస్తుందనే ఆశతో బాలు ఆ కాలేజీకి వస్తాడు అయితే అక్కడ పరిస్థితులు బాలుడు బాలుకి అనుకూలంగా ఉండవు అయితే తన మాటలతో చేతులతో ఆ సిరిపురం స్టూడెంట్స్ను ప్రభావితం చేస్తాడు అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాలనే మధ్య బాలు జీవితంలో వచ్చిన మార్పులు ఏమిటి ఈ మధ్యలో మీనాక్షి అంటే మీనంతో బాలుకి ఉన్న లవ్ ట్రాక్ ఏమిటి చివరకు బాలు జీవితం ఇలా సాగింది అనేది మిగిలిన కథ ఇక సాంకేతిక విభాగం విషయానికొస్తే మంచి కథాంశం తెలుసుకోవడంలో సక్సెస్ అయిన దర్శకుడు వెంకీ ఉత్కంఠభరితమైన కథనాన్ని రాసుకోలేకపోయడం మాత్రం కాస్త వెనుకబడ్డారు కానీ ఆయన రూపొందించిన సన్నివేశాలు మాత్రం కొన్ని బాగా ఆకట్టుకున్నాయి సంగీత దర్శకుడు సంగీతం బాగుంది సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది ఎడిటింగ్ విషయానికి వస్తే సెకండ్ ఆఫ్ను ఇంకా ఎఫెక్టివ్గా ఎడిటింగ్ చేసి ఉండాల్సింది నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే సార్ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ అండ్ మెసేజ్ ఓరియెంటెడ్ ఫిలింలో చెప్పాలనుకున్న మెసేజ్ కంటెంట్ మరియు కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు హృదయానికి హత్తుకుంటావు ముఖ్యంగా చదువు చెబి జీవితాలనే మార్చేస్తుంది ప్రతి ఒక్కరికి చదువు అందాలని అనే కోణంలో సాగే ప్రతి సన్నివేశం చాలా బాగుంది ధనుష్ నటన కూడా అద్భుతంగా అనిపిస్తుంది అయితే సినిమాలో ఉన్న మంచి స్టోరీ లైన్కు తగ్గట్లు ఇంట్రెస్టింగ్ కథనాలను రాసుకోలేదు సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి కానీ సినిమాలో ఎమోషనల్ అండ్ మెసేజ్ల బాగా ఆకట్టుకుంటాయి మొత్తం మీద ఈ చిత్రం ఆకట్టుకుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ సార్ దర్శకుడు వెంకీ అట్లూరి నిర్మాతలు సూర్యదేవర నాగవంశి సాయి సౌజన్య సంగీత దర్శకులు జీవి ప్రకాష్ కుమార్ సినిమాటోగ్రఫీ జె యువరాజ్ ఎడిటర్ నవీన్ నోలీ నటీనటులు ధనుష్ సంయుక్త మినన్ సముద్రకని భరణి తనికెల్లభర్ణి హైపరాది కలాం నరేన్ మొట్ట రాజేందర్ హరీష్ పేరడి పమ్మి సాయి సాయితారులు ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లింగ్ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ సార్ సంయుక్త మినన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం తెలుగులో ఈరోజే విడుదలైంది మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికొస్తే బాలగంగాధర్ అంటే ధనుష్ ఒక జూనియర్ మ్యాథ్స్ లెక్చరర్ సిరిపురం అనే గ్రామంలోని జూనియర్ కళాశాలకు మ్యాథ్స్ చెప్పడానికి వెళ్తాడు అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ పాస్ అయ్యేలా చదువు చెబితే సీనియర్ మ్యాథ్స్ లెక్చరర్గా ప్రమోషన్ వస్తుందనే ఆశతో బాలు ఆ కాలేజీకి వస్తాడు అయితే అక్కడ పరిస్థితులు బాలుడు బాలుకి అనుకూలంగా ఉండవు అయితే తన మాటలతో చేతులతో ఆ సిరిపురం స్టూడెంట్స్ను ప్రభావితం చేస్తాడు అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాలనే మధ్య బాలు జీవితంలో వచ్చిన మార్పులు ఏమిటి ఈ మధ్యలో మీనాక్షి అంటే సంయుక్త మీనంతో బాలుకి ఉన్న లవ్ ట్రాక్ ఏమిటి చివరకు బాలు జీవితం ఇలా సాగింది అనేది మిగిలిన కథ ఇక సాంకేతిక విభాగం విషయానికొస్తే మంచి కథాంశం తెలుసుకోవడంలో సక్సెస్ అయిన దర్శకుడు వెంకీ ఉత్కంఠభరితమైన కథనాన్ని రాసుకోలేకపోయడం మాత్రం కాస్త వెనుకబడ్డారు కానీ ఆయన రూపొందించిన సన్నివేశాలు మాత్రం కొన్ని బాగా ఆకట్టుకున్నాయి సంగీత దర్శకుడు సంగీతం బాగుంది సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది ఎడిటింగ్ విషయానికి వస్తే సెకండ్ ఆఫ్ను ఇంకా ఎఫెక్టివ్గా ఎడిటింగ్ చేసి ఉండాల్సింది నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే సార్ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ అండ్ మెసేజ్ ఓరియంటెడ్ ఫిలింలో చెప్పాలనుకున్న మెసేజ్ కంటెంట్ మరియు కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు హృదయానికి హత్తుకుంటావు ముఖ్యంగా చదువు చెబి జీవితాలనే మార్చేస్తుంది ప్రతి ఒక్కరికి చదువు అందాలని అనే కోణంలో సాగే ప్రతి సన్నివేశం చాలా బాగుంది ధనుష్ నటన కూడా అద్భుతంగా అనిపిస్తుంది అయితే సినిమాలో ఉన్న మంచి స్టోరీ లైన్కు తగ్గట్లు ఇంట్రెస్టింగ్ కథనాలను రాసుకోలేదు సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి కానీ సినిమాలో ఎమోషనల్ అండ్ మెసేజ్ల బాగా ఆకట్టుకుంటాయి మొత్తం మీద ఈ చిత్రం ఆకట్టుకుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ సార్ దర్శకుడు వెంకీ అట్లూరి నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య సంగీత దర్శకులు జీవి ప్రకాష్ కుమార్ సినిమాటోగ్రఫీ జే యువరాజ్ ఎడిటర్ నవీన్ నోలి నటీనటులు ధనుష్ సంయుక్త మినన్ సముద్రకని సాయికుమార్ తనిఖిల్లభర్ణి హైబరాది ఆడుకలాం నరేన్ మొట్ట రాజేందర్ హరీష్ పేరడి పమ్మి సాహితారులు ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లింగ్ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ సార్ సంయుక్త మినన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం తెలుగులో రోజే విడుదలైంది మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికొస్తే బాలగంగాధర్ అంటే ధనుష్ ఒక జూనియర్ మ్యాథ్స్ లెక్చరర్ సిరిపురం అనే గ్రామంలోని జూనియర్ కళాశాలకు మ్యాథ్స్ చెప్పడానికి వెళ్తాడు అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ పాస్ అయ్యేలా చదువు చెబితే సీనియర్ మ్యాథ్స్ లెక్చరర్గా ప్రమోషన్ వస్తుందనే ఆశతో బాలు ఆ కాలేజీకి వస్తాడు అయితే అక్కడ పరిస్థితులు బాలుడు బాలుకి అనుకూలంగా ఉండవు అయితే తన మాటలతో చేతులతో ఆ సిరిపురం స్టూడెంట్స్ను ప్రభావితం చేస్తాడు అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాలనే మధ్య బాలు జీవితంలో వచ్చిన మార్పులు ఏమిటి ఈ మధ్యలో మీనాక్షి అంటే సంయుక్త మీనంతో బాలుకి ఉన్న లవ్ ట్రాక్ ఏమిటి చివరకు బాలు జీవితం ఇలా సాగింది అనేది మిగిలిన కథ ఇక సాంకేతిక విభాగం విషయానికొస్తే మంచి కథాంశం తెలుసుకోవడంలో సక్సెస్ అయిన దర్శకుడు వెంకీ ఉత్కంఠభరితమైన కథనాన్ని రాసుకోలేకపోయడం మాత్రం కాస్త వెనుకబడ్డారు కానీ ఆయన రూపొందించిన సన్నివేశాలు మాత్రం కొన్ని బాగా ఆకట్టుకున్నాయి సంగీత దర్శకుడు సంగీతం బాగుంది సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది ఎడిటింగ్ విషయానికి వస్తే సెకండ్ ఆఫ్ను ఇంకా ఎఫెక్టివ్గా ఎడిటింగ్ చేసి ఉండాల్సింది నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే సార్ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ అండ్ మెసేజ్ ఓరియెంటెడ్ ఫిలింలో చెప్పాలనుకున్న మెసేజ్ కంటెంట్ మరియు కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు హృదయానికి హత్తుకుంటావు ముఖ్యంగా చదువు చెబి జీవితాలనే మార్చేస్తుంది ప్రతి ఒక్కరికి చదువు అందాలని అనే కోణంలో సాగే ప్రతి సన్నివేశం చాలా బాగుంది ధనుష్ నటన కూడా అద్భుతంగా అనిపిస్తుంది అయితే సినిమాలో ఉన్న మంచి స్టోరీ లైన్కు తగ్గట్లు ఇంట్రెస్టింగ్ కథనాలను రాసుకోలేదు సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి కానీ సినిమాలో ఎమోషనల్ అండ్ మెసేజ్ల బాగా ఆకట్టుకుంటాయి మొత్తం మీద ఈ చిత్రం ఆకట్టుకుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ సార్ దర్శకుడు వెంకీ అట్లూరి నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య సంగీత దర్శకులు జీవి ప్రకాష్ కుమార్ సినిమాటోగ్రఫీ జే యువరాజ్ ఎడిటర్ నవీన్ నోలీ నటీనటులు ధనుష్ సంయుక్త మినన్ సముద్రకని సాయి కుమార్ సాయికుమార్ తనికెల్లభర్ణి హైబరాది కలాం నరేన్ మొట్ట రాజేందర్ హరీష్ పేరడి పమ్మి సాయి సాయితారులు ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లింగ్ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ సార్ సంయుక్త మినన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం తెలుగులో ఈరోజే విడుదలైంది మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికొస్తే బాల గంగాధర్ అంటే ధనుష్ ఒక జూనియర్ మ్యాథ్స్ లెక్చరర్ సిరిపురం అనే గ్రామంలోని జూనియర్ కళాశాలకు మ్యాథ్స్ చెప్పడానికి వెళ్తాడు అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ పాస్ అయ్యేలా చదువు చెబితే సీనియర్ మ్యాథ్స్ లెక్చరర్గా ప్రమోషన్ వస్తుందనే ఆశతో బాలు ఆ కాలేజీకి వస్తాడు అయితే అక్కడ పరిస్థితులు బాలుడు బాలుకి అనుకూలంగా ఉండవు అయితే తన మాటలతో చేతులతో ఆ సిరిపురం స్టూడెంట్స్ను ప్రభావితం చేస్తాడు అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాలనే మధ్య బాలు జీవితంలో వచ్చిన మార్పులు ఏమిటి ఈ మధ్యలో మీనాక్షి అంటే సంయుక్త మీనంతో బాలుకి ఉన్న లవ్ ట్రాక్ ఏమిటి చివరకు బాలు జీవితం ఇలా సాగింది అనేది మిగిలిన కథ ఇక సాంకేతిక విభాగం విషయానికొస్తే మంచి కథాంశం తెలుసుకోవడంలో సక్సెస్ అయిన దర్శకుడు వెంకీ ఉత్కంఠభరితమైన కథనాన్ని రాసుకోలేకపోయడం మాత్రం కాస్త వెనుకబడ్డారు కానీ ఆయన రూపొందించిన సన్నివేశాలు మాత్రం కొన్ని బాగా ఆకట్టుకున్నాయి సంగీత దర్శకుడు సంగీతం బాగుంది సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది ఎడిటింగ్ విషయానికి వస్తే సెకండ్ ఆఫ్ను ఇంకా ఎఫెక్టివ్గా ఎడిటింగ్ చేసి ఉండాల్సింది నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే సార్ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ అండ్ మెసేజ్ ఓరియెంటెడ్ ఫిలింలో చెప్పాలనుకున్న మెసేజ్ కంటెంట్ మరియు కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు హృదయానికి హత్తుకుంటావు ముఖ్యంగా చదువు చెబి జీవితాలనే మార్చేస్తుంది ప్రతి ఒక్కరికి చదువు అందాలని అనే కోణంలో సాగే ప్రతి సన్నివేశం చాలా బాగుంది ధనుష్ నటన కూడా అద్భుతంగా అనిపిస్తుంది అయితే సినిమాలో ఉన్న మంచి స్టోరీ లైన్కు తగ్గట్లు ఇంట్రెస్టింగ్ కథనాలను రాసుకోలేదు సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి కానీ సినిమాలో ఎమోషనల్ అండ్ మెసేజ్ల బాగా ఆకట్టుకుంటాయి మొత్తం మీద ఈ చిత్రం ఆకట్టుకుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ సార్ దర్శకుడు వెంకీ అట్లూరి నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య సంగీత దర్శకులు జీవి ప్రకాష్ కుమార్ సినిమాటోగ్రఫీ జే యువరాజ్ ఎడిటర్ నవీన్ నోలి నటీనటులు ధనుష్ సంయుక్త మినన్ సముద్రకని సాయికుమార్ భరణి హైబరాది కలాం నరేన్ మొట్ట రాజేందర్ హరీష్ పేరడి పమ్మి సాయి తదితరులు ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లింగ్ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ సార్ సంయుక్త మినన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం తెలుగులో ఈ రోజే విడుదలైంది మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం ఇక కథ విషయానికొస్తే బాలగంగాధర్ అంటే ధనుష్ ఒక జూనియర్ మ్యాథ్స్ లెక్చరర్ సిరిపురం అనే గ్రామంలోని జూనియర్ కళాశాలకు మ్యాథ్స్ చెప్పడానికి వెళ్తాడు అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ పాస్ అయ్యేలా చదువు చెబితే సీనియర్ మ్యాథ్స్ లెక్చరర్గా ప్రమోషన్ వస్తుందనే ఆశతో బాలు ఆ కాలేజీకి వస్తాడు అయితే అక్కడ పరిస్థితులు బాలుడు బాలుకి అనుకూలంగా ఉండవు అయితే తన మాటలతో చేతులతో ఆ సిరిపురం స్టూడెంట్స్ను ప్రభావితం చేస్తాడు అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాలనే మధ్య బాలు జీవితంలో వచ్చిన మార్పులు ఏమిటి ఈ మధ్యలో మీనాక్షి అంటే సంయుక్త మీనంతో బాలుకి ఉన్న లవ్ ట్రాక్ ఏమిటి చివరకు బాలు జీవితం ఇలా సాగింది అనేది మిగిలిన కథ ఇక సాంకేతిక విభాగం విషయానికొస్తే మంచి కథాంశం తెలుసుకోవడంలో సక్సెస్ అయిన దర్శకుడు వెంకీ ఉత్కంఠభరితమైన కథనాన్ని రాసుకోలేకపోయడం మాత్రం కాస్త వెనుకబడ్డారు కానీ ఆయన రూపొందించిన సన్నివేశాలు మాత్రం కొన్ని బాగా ఆకట్టుకున్నాయి సంగీత దర్శకుడు సంగీతం బాగుంది సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది ఎడిటింగ్ విషయానికి వస్తే సెకండ్ ఆఫ్ను ఇంకా ఎఫెక్టివ్గా ఎడిటింగ్ చేసి ఉండాల్సింది నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే సార్ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ అండ్ మెసేజ్ ఓరియంటెడ్ ఫిలింలో చెప్పాలనుకున్న మెసేజ్ కంటెంట్ మరియు కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు హృదయానికి హత్తుకుంటావు ముఖ్యంగా చదువు చెబి జీవితాలనే మార్చేస్తుంది ప్రతి ఒక్కరికి చదువు అందాలని అనే కోణంలో సాగే ప్రతి సన్నివేశం చాలా బాగుంది ధనుష్ నటన కూడా అద్భుతంగా అనిపిస్తుంది అయితే సినిమాలో ఉన్న మంచి స్టోరీ లైన్కు తగ్గట్లు ఇంట్రెస్టింగ్ కథనాలను రాసుకోలేదు సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి కానీ సినిమాలో ఎమోషనల్ అండ్ మెసేజ్ల బాగా ఆకట్టుకుంటాయి మొత్తం మీద ఈ చిత్రం ఆకట్టుకుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ సార్ దర్శకుడు వెంకీ అట్లూరి నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య సంగీత దర్శకులు జీవి ప్రకాష్ కుమార్ సినిమాటోగ్రఫీ జే యువరాజ్ ఎడిటర్ నవీన్ నోలీ నటీనటులు ధనుష్ సంయుక్త మినన్ సముద్రకని సాయికుమార్ తనిఖిల్లభర్ణి హైబరాది ఆడుకలాం నరేన్ మొట్ట రాజేందర్ హరీష్ పేరడి పమ్మి సాహితారులు ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లింగ్ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ సార్ సంయుక్త మినన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం తెలుగులో రోజే విడుదలైంది మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికొస్తే బాలగంగాధర్ అంటే ధనుష్ ఒక జూనియర్ మ్యాథ్స్ లెక్చరర్ సిరిపురం అనే గ్రామంలోని జూనియర్ కళాశాలకు మ్యాథ్స్ చెప్పడానికి వెళ్తాడు అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ పాస్ అయ్యేలా చదువు చెబితే సీనియర్ మ్యాథ్స్ లెక్చరర్గా ప్రమోషన్ వస్తుందనే ఆశతో బాలు ఆ కాలేజీకి వస్తాడు అయితే అక్కడ పరిస్థితులు బాలుడు బాలుకి అనుకూలంగా ఉండవు అయితే తన మాటలతో చేతులతో ఆ సిరిపురం స్టూడెంట్స్ను ప్రభావితం చేస్తాడు అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాలనే మధ్య బాలు జీవితంలో వచ్చిన మార్పులు ఏమిటి ఈ మధ్యలో మీనాక్షి అంటే సంయుక్త మీనంతో బాలుకి ఉన్న లవ్ ట్రాక్ ఏమిటి చివరకు బాలు జీవితం ఇలా సాగింది అనేది మిగిలిన కథ ఇక సాంకేతిక విభాగం విషయానికొస్తే మంచి కథాంశం తెలుసుకోవడంలో సక్సెస్ అయిన దర్శకుడు వెంకీ ఉత్కంఠభరితమైన కథనాన్ని రాసుకోలేకపోయడం మాత్రం కాస్త వెనుకబడ్డారు కానీ ఆయన రూపొందించిన సన్నివేశాలు మాత్రం కొన్ని బాగా ఆకట్టుకున్నాయి సంగీత దర్శకుడు సంగీతం బాగుంది సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది ఎడిటింగ్ విషయానికి వస్తే సెకండ్ ను ఇంకా ఎఫెక్టివ్గా ఎడిటింగ్ చేసి ఉండాల్సింది నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే సార్ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ అండ్ మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం లో చెప్పాలనుకున్న మెసేజ్ కంటెంట్ మరియు కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు హృదయానికి హత్తుకుంటావు ముఖ్యంగా చదువు చెబి జీవితాలనే మార్చేస్తుంది ప్రతి ఒక్కరికి చదువు అందాలని అనే కోణంలో సాగే ప్రతి సన్నివేశం చాలా బాగుంది ధనుష్ నటన కూడా అద్భుతంగా అనిపిస్తుంది అయితే సినిమాలో ఉన్న మంచి స్టోరీ లైన్కు తగ్గట్లు ఇంట్రెస్టింగ్ కథనాలను రాసుకోలేదు సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి కానీ సినిమాలో ఎమోషనల్ అండ్ మెసేజ్ల బాగా ఆకట్టుకుంటాయి మొత్తం మీద ఈ చిత్రం ఆకట్టుకుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ సార్ దర్శకుడు వెంకీ అట్లూరి నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య సంగీత దర్శకులు జీవి ప్రకాష్ కుమార్ సినిమాటోగ్రఫీ జే యువరాజ్ ఎడిటర్ నవీన్ నోలీ నటీనటులు ధనుష్ సంయుక్త మినన్ సముద్రకని కుమార్ తనికెల్లబర్ణి హైపరాది ఆడుకలాం నరేన్ మొట్ట రాజేందర్ హరీష్ పేరడి పమ్మి సాహితారులు ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లింగ్ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ సార్ సంయుక్త మినన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం తెలుగులో ఈరోజే విడుదలైంది మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికొస్తే బాలగంగాధర్ అంటే ధనుష్ ఒక జూనియర్ మ్యాథ్స్ లెక్చరర్ సిరిపురం అనే గ్రామంలోని జూనియర్ కళాశాలకు మ్యాథ్స్ చెప్పడానికి వెళ్తాడు అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ పాస్ అయ్యేలా చదువు చెబితే సీనియర్ మ్యాథ్స్ లెక్చరర్గా ప్రమోషన్ వస్తుందనే ఆశతో బాలు ఆ కాలేజీకి వస్తాడు అయితే అక్కడ పరిస్థితులు బాలుడు బాలుకి అనుకూలంగా ఉండవు అయితే తన మాటలతో చేతులతో ఆ సిరిపురం స్టూడెంట్స్ను ప్రభావితం చేస్తాడు అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాలనే మధ్య బాలు జీవితంలో వచ్చిన మార్పులు ఏమిటి ఈ మధ్యలో మీనాక్షి అంటే మీనంతో బాలుకి ఉన్న లవ్ ట్రాక్ ఏమిటి చివరకు బాలు జీవితం ఇలా సాగింది అనేది మిగిలిన కథ ఇక సాంకేతిక విభాగం విషయానికొస్తే మంచి కథాంశం తెలుసుకోవడంలో సక్సెస్ అయిన దర్శకుడు వెంకీ ఉత్కంఠభరితమైన కథనాన్ని రాసుకోలేకపోయడం మాత్రం కాస్తాబ్ వెనుకబడ్డారు కానీ ఆయన రూపొందించిన సన్నివేశాలు మాత్రం కొన్ని బాగా ఆకట్టుకున్నాయి సంగీత దర్శకుడు సంగీతం బాగుంది సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది ఎడిటింగ్ విషయానికి వస్తే సెకండ్ ను ఇంకా ఎఫెక్టివ్గా ఎడిటింగ్ చేసి ఉండాల్సింది నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే సార్ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ అండ్ మెసేజ్ ఓరియంటెడ్ ఫిలింలో చెప్పాలనుకున్న మెసేజ్ కంటెంట్ మరియు కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు హృదయానికి హత్తుకుంటావు ముఖ్యంగా చదువు చెబి జీవితాలనే మార్చేస్తుంది ప్రతి ఒక్కరికి చదువు అందాలని అనే కోణంలో సాగే ప్రతి సన్నివేశం చాలా బాగుంది ధనుష్ నటన కూడా అద్భుతంగా అనిపిస్తుంది అయితే సినిమాలో ఉన్న మంచి స్టోరీ లైన్కు తగ్గట్లు ఇంట్రెస్టింగ్ కథనాలను రాసుకోలేదు సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి కానీ సినిమాలో ఎమోషనల్ అండ్ మెసేజ్ల బాగా ఆకట్టుకుంటాయి మొత్తం మీద ఈ చిత్రం ఆకట్టుకుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ సార్ దర్శకుడు వెంకీ అట్లూరి నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య సంగీత దర్శకులు జీవి ప్రకాష్ కుమార్ సినిమాటోగ్రఫీ జే యువరాజ్ ఎడిటర్ నవీన్ నోలీ నటీనటులు ధనుష్ సంయుక్త మినన్ సముద్రకని సాయి కుమార్ భరణి తనిఖిల్లభర్ణి ఆడు కలాం నరేన్ మొట్ట రాజేందర్ హరీష్ పేరడి పమ్మి సాయి తదితరులు ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లింగ్ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ సార్ సంయుక్త మినన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం తెలుగులో ఈరోజే విడుదలైంది మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికొస్తే బాలగంగాధర్ అంటే ధనుష్ ఒక జూనియర్ మ్యాథ్స్ లెక్చరర్ సిరిపురం అనే గ్రామంలోని జూనియర్ కళాశాలకు మ్యాథ్స్ చెప్పడానికి వెళ్తాడు అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ పాస్ అయ్యేలా చదువు చెబితే సీనియర్ మ్యాథ్స్ లెక్చరర్గా ప్రమోషన్ వస్తుందనే ఆశతో బాలు ఆ కాలేజీకి వస్తాడు అయితే అక్కడ పరిస్థితులు బాలుడు బాలుకి అనుకూలంగా ఉండవు అయితే తన మాటలతో చేతులతో ఆ సిరిపురం స్టూడెంట్స్ను ప్రభావితం చేస్తాడు అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాలనే మధ్య బాలు జీవితంలో వచ్చిన మార్పులు ఏమిటి ఈ మధ్యలో మీనాక్షి అంటే మీనంతో బాలుకి ఉన్న లవ్ ట్రాక్ ఏమిటి చివరకు బాలు జీవితం ఇలా సాగింది అనేది మిగిలిన కథ ఇక సాంకేతిక విభాగం విషయానికొస్తే మంచి కథాంశం తెలుసుకోవడంలో సక్సెస్ అయిన దర్శకుడు వెంకీ ఉత్కంఠభరితమైన కథనాన్ని రాసుకోలేకపోవడం మాత్రం కాస్త వెనుకబడ్డారు కానీ ఆయన రూపొందించిన సన్నివేశాలు మాత్రం కొన్ని బాగా ఆకట్టుకున్నాయి సంగీత దర్శకుడు సంగీతం బాగుంది సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది ఎడిటింగ్ విషయానికి వస్తే సెకండ్ ఆఫ్ను ఇంకా ఎఫెక్టివ్గా ఎడిటింగ్ చేసి ఉండాల్సింది నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే సార్ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ అండ్ మెసేజ్ ఓరియెంటెడ్ ఫిలింలో చెప్పాలనుకున్న మెసేజ్ కంటెంట్ మరియు కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు హృదయానికి హత్తుకుంటావు ముఖ్యంగా చదువు చెబి జీవితాలనే మార్చేస్తుంది ప్రతి ఒక్కరికి చదువు అందాలని అనే కోణంలో సాగే ప్రతి సన్నివేశం చాలా బాగుంది ధనుష్ నటన కూడా అద్భుతంగా అనిపిస్తుంది అయితే సినిమాలో ఉన్న మంచి స్టోరీ లైన్ కు తగ్గట్లు ఇంట్రెస్టింగ్ కథనాలను రాసుకోలేదు సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి కానీ సినిమాలో ఎమోషనల్ అండ్ మెసేజ్ల బాగా ఆకట్టుకుంటాయి మొత్తం మీద ఈ చిత్రం ఆకట్టుకుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ సార్ దర్శకుడు వెంకీ అట్లూరి నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య సంగీత దర్శకులు జీవి ప్రకాష్ కుమార్ సినిమాటోగ్రఫీ జే యువరాజ్ ఎడిటర్ నవీన్ నోలీ నటీనటులు ధనుష్ సంయుక్త మినన్ సముద్రకని సాయికుమార్ తనిఖిల్లభర్ణి హైబరాది ఆడుకలాం నరేన్ మొట్ట రాజేందర్ హరీష్ పేరడి పమ్మి సాయి తదితరులు ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లింగ్ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ సార్ సంయుక్త మినన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం తెలుగులో ఈరోజే విడుదలైంది మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికొస్తే బాలగంగాధర్ అంటే ధనుష్ ఒక జూనియర్ మ్యాథ్స్ లెక్చరర్ సిరిపురం అనే గ్రామంలోని జూనియర్ కళాశాలకు మ్యాథ్స్ చెప్పడానికి వెళ్తాడు అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ పాస్ అయ్యేలా చదువు చెబితే సీనియర్ మ్యాథ్స్ లెక్చరర్గా ప్రమోషన్ వస్తుందనే ఆశతో బాలు ఆ కాలేజీకి వస్తాడు అయితే అక్కడ పరిస్థితులు బాలుడు బాలుకి అనుకూలంగా ఉండవు అయితే తన మాటలతో చేతులతో ఆ సిరిపురం స్టూడెంట్స్ను ప్రభావితం చేస్తాడు అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాలనే మధ్య బాలు జీవితంలో వచ్చిన మార్పులు ఏమిటి ఈ మధ్యలో మీనాక్షి అంటే మీనంతో బాలుకి ఉన్న లవ్ ట్రాక్ ఏమిటి చివరకు బాలు జీవితం ఇలా సాగింది అనేది మిగిలిన కథ ఇక సాంకేతిక విభాగం విషయానికొస్తే మంచి కథాంశం తెలుసుకోవడంలో సక్సెస్ అయిన దర్శకుడు వెంకీ ఉత్కంఠభరితమైన కథనాన్ని రాసుకోలేకపోయడం మాత్రం కాస్త వెనుకబడ్డారు కానీ ఆయన రూపొందించిన సన్నివేశాలు మాత్రం కొన్ని బాగా ఆకట్టుకున్నాయి సంగీత దర్శకుడు సంగీతం బాగుంది సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది ఎడిటింగ్ విషయానికి వస్తే సెకండ్ ఆఫ్ను ఇంకా ఎఫెక్టివ్గా ఎడిటింగ్ చేసి ఉండాల్సింది నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే సార్ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ అండ్ మెసేజ్ ఓరియెంటెడ్ ఫిలింలో చెప్పాలనుకున్న మెసేజ్ కంటెంట్ మరియు కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు హృదయానికి హత్తుకుంటావు ముఖ్యంగా చదువు చెబి జీవితాలనే మార్చేస్తుంది ప్రతి ఒక్కరికి చదువు అందాలని అనే కోణంలో సాగే ప్రతి సన్నివేశం చాలా బాగుంది ధనుష్ నటన కూడా అద్భుతంగా అనిపిస్తుంది అయితే సినిమాలో ఉన్న మంచి స్టోరీ లైన్కు తగ్గట్లు ఇంట్రెస్టింగ్ కథనాలను రాసుకోలేదు సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి కానీ సినిమాలో ఎమోషనల్ అండ్ మెసేజ్ల బాగా ఆకట్టుకుంటాయి మొత్తం మీద ఈ చిత్రం ఆకట్టుకుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ సార్ దర్శకుడు వెంకీ అట్లూరి నిర్మాతలు సూర్యదేవర నాగవంశి సాయి సౌజన్య సంగీత దర్శకులు జీవి ప్రకాష్ కుమార్ సినిమాటోగ్రఫీ జె యువరాజ్ ఎడిటర్ నవీన్ నోలీ నటీనటులు ధనుష్ సంయుక్త మినన్ సముద్రకని కుమార్ తనికెల్లభర్ణి హైపరాది ఆడుకలాం నరేన్ మొట్ట రాజేందర్ హరీష్ పేరడి పమ్మి సాయితారులు ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లింగ్ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ సార్ సంయుక్త మినన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం తెలుగులో ఈరోజే విడుదలైంది మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికొస్తే బాలగంగాధర్ అంటే ధనుష్ ఒక జూనియర్ మ్యాథ్స్ లెక్చరర్ సిరిపురం అనే గ్రామంలోని జూనియర్ కళాశాలకు మ్యాథ్స్ చెప్పడానికి వెళ్తాడు అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ పాస్ అయ్యేలా చదువు చెబితే సీనియర్ మ్యాథ్స్ లెక్చరర్గా ప్రమోషన్ వస్తుందనే ఆశతో బాలు ఆ కాలేజీకి వస్తాడు అయితే అక్కడ పరిస్థితులు బాలుడు బాలుకి అనుకూలంగా ఉండవు అయితే తన మాటలతో చేతులతో ఆ సిరిపురం స్టూడెంట్స్ను ప్రభావితం చేస్తాడు అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాలనే మధ్య బాలు జీవితంలో వచ్చిన మార్పులు ఏమిటి ఈ మధ్యలో మీనాక్షి అంటే సంయుక్త మీనంతో బాలుకి ఉన్న లవ్ ట్రాక్ ఏమిటి చివరకు బాలు జీవితం ఇలా సాగింది అనేది మిగిలిన కథ ఇక సాంకేతిక విభాగం విషయానికొస్తే మంచి కథాంశం తెలుసుకోవడంలో సక్సెస్ అయిన దర్శకుడు వెంకీ ఉత్కంఠభరితమైన కథనాన్ని రాసుకోలేకపోయడం మాత్రం కాస్త వెనుకబడ్డారు కానీ ఆయన రూపొందించిన సన్నివేశాలు మాత్రం కొన్ని బాగా ఆకట్టుకున్నాయి సంగీత దర్శకుడు సంగీతం బాగుంది సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది ఎడిటింగ్ విషయానికి వస్తే సెకండ్ ఆఫ్ను ఇంకా ఎఫెక్టివ్గా ఎడిటింగ్ చేసి ఉండాల్సింది నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే సార్ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ అండ్ మెసేజ్ ఓరియెంటెడ్ ఫిలింలో చెప్పాలనుకున్న మెసేజ్ కంటెంట్ మరియు కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు హృదయానికి హత్తుకుంటావు ముఖ్యంగా చదువు చెబి జీవితాలనే మార్చేస్తుంది ప్రతి ఒక్కరికి చదువు అందాలని అనే కోణంలో సాగే ప్రతి సన్నివేశం చాలా బాగుంది ధనుష్ నటన కూడా అద్భుతంగా అనిపిస్తుంది అయితే సినిమాలో ఉన్న మంచి స్టోరీ లైన్కు తగ్గట్లు ఇంట్రెస్టింగ్ కథనాలను రాసుకోలేదు సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి కానీ సినిమాలో ఎమోషనల్ అండ్ మెసేజ్ల బాగా ఆకట్టుకుంటాయి మొత్తం మీద ఈ చిత్రం ఆకట్టుకుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ సార్ దర్శకుడు వెంకీ అట్లూరి నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య సంగీత దర్శకులు జీవి ప్రకాష్ కుమార్ సినిమాటోగ్రఫీ జే యువరాజ్ ఎడిటర్ నవీన్ నోలి నటీనటులు ధనుష్ సంయుక్త మినన్ సముద్రకని సాయికుమార్ హైపర్ హైపరాది ఆడుకలాం నరేన్ మొట్ట రాజేందర్ హరీష్ పేరడి పమ్మి సాహితారులు ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లింగ్ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ సార్ సంయుక్త మినన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం తెలుగులో ఈరోజు విడుదలైంది మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికొస్తే బాలగంగాధర్ అంటే ధనుష్ ఒక జూనియర్ మ్యాథ్స్ లెక్చరర్ సిరిపురం అనే గ్రామంలోని జూనియర్ కళాశాలకు మ్యాథ్స్ చెప్పడానికి వెళ్తాడు అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ పాస్ అయ్యేలా చదువు చెబితే సీనియర్ మ్యాథ్స్ లెక్చరర్గా ప్రమోషన్ వస్తుందనే ఆశతో బాలు ఆ కాలేజీకి వస్తాడు అయితే అక్కడ పరిస్థితులు బాలుడు బాలుకి అనుకూలంగా ఉండవు అయితే తన మాటలతో చేతులతో ఆ సిరిపురం స్టూడెంట్స్ను ప్రభావితం చేస్తాడు అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాలనే మధ్య బాలు జీవితంలో వచ్చిన మార్పులు ఏమిటి ఈ మధ్యలో మీనాక్షి అంటే సంయుక్త మీనంతో బాలుకి ఉన్న లవ్ ట్రాక్ ఏమిటి చివరకు బాలు జీవితం ఇలా సాగింది అనేది మిగిలిన కథ ఇక సాంకేతిక విభాగం విషయానికొస్తే మంచి కథాంశం తెలుసుకోవడంలో సక్సెస్ అయిన దర్శకుడు వెంకీ ఉత్కంఠభరితమైన కథనాన్ని రాసుకోలేకపోయడం మాత్రం కాస్త వెనుకబడ్డారు కానీ ఆయన రూపొందించిన సన్నివేశాలు మాత్రం కొన్ని బాగా ఆకట్టుకున్నాయి సంగీత దర్శకుడు సంగీతం బాగుంది సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది ఎడిటింగ్ విషయానికి వస్తే సెకండ్ ను ఇంకా ఎఫెక్టివ్గా ఎడిటింగ్ చేసి ఉండాల్సింది నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే సార్ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ అండ్ మెసేజ్ ఓరియంటెడ్ ఫిలింలో చెప్పాలనుకున్న మెసేజ్ కంటెంట్ మరియు కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు హృదయానికి హత్తుకుంటావు ముఖ్యంగా చదువు చెబి జీవితాలనే మార్చేస్తుంది ప్రతి ఒక్కరికి చదువు అందాలని అనే కోణంలో సాగే ప్రతి సన్నివేశం చాలా బాగుంది ధనుష్ నటన కూడా అద్భుతంగా అనిపిస్తుంది అయితే సినిమాలో ఉన్న మంచి స్టోరీ లైన్కు తగ్గట్లు ఇంట్రెస్టింగ్ కథనాలను రాసుకోలేదు సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి కానీ సినిమాలో ఎమోషనల్ అండ్ మెసేజ్లా బాగా ఆకట్టుకుంటాయి మొత్తం మీద ఈ చిత్రం ఆకట్టుకుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ సార్ దర్శకుడు వెంకీ అట్లూరి నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య సంగీత దర్శకులు జీవి ప్రకాష్ కుమార్ సినిమాటోగ్రఫీ జే యువరాజ్ ఎడిటర్ నవీన్ నోలీ నటీనటులు ధనుష్ సంయుక్త మినన్ సముద్రకని సాయి కుమార్ హైపర్ ఆది హైబరాది కలాం నరేన్ మొట్ట రాజేందర్ హరీష్ పేరడి పమ్మి సాయి సాయితారులు ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లింగ్ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ సార్ సంయుక్త మినన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం తెలుగులో ఈరోజే విడుదలైంది మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికొస్తే బాలగంగాధర్ అంటే ధనుష్ ఒక జూనియర్ మ్యాథ్స్ లెక్చరర్ సిరిపురం అనే గ్రామంలోని జూనియర్ కళాశాలకు మ్యాథ్స్ చెప్పడానికి వెళ్తాడు అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ పాస్ అయ్యేలా చదువు చెబితే సీనియర్ మ్యాథ్స్ లెక్చరర్గా ప్రమోషన్ వస్తుందనే ఆశతో బాలు ఆ కాలేజీకి వస్తాడు అయితే అక్కడ పరిస్థితులు బాలుడు బాలుకి అనుకూలంగా ఉండవు అయితే తన మాటలతో చేతులతో ఆ సిరిపురం స్టూడెంట్స్ ను ప్రభావితం చేస్తాడు అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాలనే మధ్య బాలు జీవితంలో వచ్చిన మార్పులు ఏమిటి ఈ మధ్యలో మీనాక్షి అంటే సంయుక్త మీనంతో బాలుకి ఉన్న లవ్ ట్రాక్ ఏమిటి చివరకు బాలు జీవితం ఇలా సాగింది అనేది మిగిలిన కథ ఇక సాంకేతిక విభాగం విషయానికొస్తే మంచి కథాంశం తెలుసుకోవడంలో సక్సెస్ అయిన దర్శకుడు వెంకీ ఉత్కంఠభరితమైన కథనాన్ని రాసుకోలేకపోయడం మాత్రం కాస్త వెనుకబడ్డారు కానీ ఆయన రూపొందించిన సన్నివేశాలు మాత్రం కొన్ని బాగా ఆకట్టుకున్నాయి సంగీత దర్శకుడు సంగీతం బాగుంది సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది ఎడిటింగ్ విషయానికి వస్తే సెకండ్ ఆఫ్ను ఇంకా ఎఫెక్టివ్గా ఎడిటింగ్ చేసి ఉండాల్సింది నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే సార్ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ అండ్ మెసేజ్ ఓరియంటెడ్ ఫిలింలో చెప్పాలనుకున్న మెసేజ్ కంటెంట్ మరియు కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు హృదయానికి హత్తుకుంటావు ముఖ్యంగా చదువు చెబి జీవితాలనే మార్చేస్తుంది ప్రతి ఒక్కరికి చదువు అందాలని అనే కోణంలో సాగే ప్రతి సన్నివేశం చాలా బాగుంది ధనుష్ నటన కూడా అద్భుతంగా అనిపిస్తుంది అయితే సినిమాలో ఉన్న మంచి స్టోరీ లైన్కు తగ్గట్లు ఇంట్రెస్టింగ్ కథనాలను రాసుకోలేదు సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి కానీ సినిమాలో ఎమోషనల్ అండ్ లా బాగా ఆకట్టుకుంటాయి మొత్తం మీద ఈ చిత్రం ఆకట్టుకుంది